శ్రీమద్ రామాయణంపై ఇంకా శ్రీరాముడిపై ఈ మధ్య ప్రతి ఒక్క సెలబ్రిటీ కూడా ఏదో రకంగా విమర్శ చేసి ఫేమస్ అయిపోవాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇలా రామాయణంపై విమర్శలు కొత్తేమీ కాదు, ఎప్పటి నుంచో రామాయణంపై ఎంతోమంది విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇందులో అసలు నిజం ఏమిటి అనే విషయం గురించి మనం శ్రీమద్ రామాయణం నుంచే లోతైన విశ్లేషణ ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ మధ్య కత్తి మహేష్ అనే వ్యక్తి ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేశాడనమాట. ఏమిటంటే హిందూ దేవీ దేవతలను విమర్శించి ఫేమస్ అయిపోవడం, సెలబ్రిటీగా మారిపోవడం అనమాట. అతను సెట్ చేసిన ట్రెండ్ని కొంతమంది వెధవలు ఫాలో అవుతూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా కొంతమంది శ్రీరాముణ్ణి అదే మార్గంలో విమర్శించి సెలబ్రిటీ అయ్యేదానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ మధ్య మంచు విష్ణు అనే ఒక వెధవ శ్రీరాముణ్ణి, శ్రీరాముడికి విలువలు లేవు, ఇంకా ఒక అడుగు ముందుకు వేసి రావణాసురుడే గొప్పవాడు, రావణాసురుడికే విలువలున్నాయి, శ్రీరాముడికి విలువలు లేవని పబ్లిక్గా టీవీలో విమర్శించాడు. ఇది కేవలం ఫేమస్ అయ్యేదానికి చేసిన విమర్శలుగానే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా నేను విమర్శలు చేయడం కొత్తేమని, కొత్త కాదే అని చెప్పాను కదా. మేధావుల ముసుగులో ఉన్న కమ్యూనిస్టు కుక్కలు మరియు ఎడారి మతస్థులు ఎప్పటి నుంచో శ్రీరాముడిని విమర్శిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మన తెలుగు సినీ పరిశ్రమలో ఉండేటువంటి నటీనటులు ప్రకాష్ రాజు వంటి కమ్యూనిస్టు కుక్క ఎప్పటి నుంచో శ్రీమద్ రామాయణాన్ని, శ్రీరాముడిని, శ్రీకృష్ణుడిని విమర్శిస్తూనే ఉన్నాడు. ఎడారి మతస్థులు పబ్లిక్గా వచ్చి విమర్శించేదానికి కొంచెం భయపడుతున్నారు, ఎందుకంటే హిందువులంతా వచ్చి మమ్మల్ని తంతారేమోనని. మేము హిందువులం కాదు కదా, వేరే మతస్థులం కదా, కానీ హిందూ పేర్లు పెట్టుకున్నటువంటి కొన్ని కుక్కలు జంకు బెంకు లేకుండా విమర్శలు గుప్పిస్తూ ఉన్నాయి. అసలు ఈ విమర్శలకి ఆద్యుడు పెరియార్ రామస్వామి అని చెప్పుకోవాల్సిందే. ఈ పెరియార్ రామస్వామి బ్రిటిష్ వాడి బిస్కెట్లు తినే కుక్క కంటే హీనమైన వ్యక్తి. ఈ పెరియార్ రామస్వామి తమిళనాడులో ద్రవిడ ఉద్యమాన్ని లేవదీసి, ఈ ద్రవిడ ఉద్యమాన్ని ప్రచారం చేసుకోవడానికి శ్రీరాముడిని, శ్రీమద్ రామాయణాన్ని, ఇంకా హిందూ ధర్మాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాడు. అతని భావజాలంలో నుంచి పుట్టినటువంటి డిఎంకే పార్టీ, అతని శిష్యుడైనటువంటి కలయింజరు, ఇంకా ఇప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి అతని కొడుకు స్టాలిను అందరూ కూడా పచ్చి హిందూ వ్యతిరేకులు, దేశద్రోహులు. సరే, వాళ్ళేదో అజ్ఞానులు విమర్శించారనుకుంటే, ఈ మధ్య యూట్యూబ్ పుణ్యమా, సోషల్ మీడియా ఇంకా టీవీల పుణ్యమా అని సెలబ్రిటీలుగా మారినటువంటి కొంతమంది ప్రవచనకర్తలు ఇంకా ప్రమాదకరమైన విమర్శలు చేస్తూ శ్రీరాముడిని భారతీయుల నుంచి, హిందువుల నుంచి దూరం చేస్తూ ఉన్నారు. గరికపాటి గారి ప్రకారం రాముడు క్షత్రియ పుత్రుడు, ఆదర్శ పురుషుడు, అంతే, దేవుడు కాదంట రాముడు. రామనామం జపించడం వల్ల ఏమి ప్రయోజనం లేదంట, రాముడిని అనుసరిస్తే చాలంట, రాముడిని పూజించాల్సిన అవసరం కూడా లేదంట. ఈయన చెప్పేదాని ప్రకారం మనమందరం కేవలం రాముడు పెద్దల్ని గౌరవించాడు, ఇంకా ధర్మాన్ని పాటించాడు, అలా చేస్తే చాలు, దేవుడిగా పూజించాల్సిన అవసరం లేదు, ఆయన గొప్ప రాజు కాబట్టి కొంతమంది దేవుడిగా పూజించారు అని ఇంకా ప్రమాదకరమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మనం చూసినటువంటి ఈ డిఎంకే పార్టీ వాళ్ళు ఇంకా కమ్యూనిస్టు కుక్కల కంటే కూడా ఇటువంటి విమర్శలు ఇంకా ప్రమాదకరంగా మారాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తే వాళ్ళు ఏదన్నా విమర్శలు చేస్తే వీళ్ళు పరాయి మతస్థులు, కమ్యూనిస్టు కుక్కలని హిందువులు వాటిని నమ్మరు, పట్టించుకోరు. కానీ మన వాళ్ళే ప్రవచనకర్తలుగా చలామణి అవుతూ, ధార్మికులుగా చలామణి అవుతున్న వాళ్ళు విమర్శలు చేస్తే ఓహో ఇది నిజమేనేమోనని ఎంతోమంది అమాయక హిందువులు ఫాలో అయిపోతూ ఉన్నారు. కాబట్టి నేను
పూర్తిగా శ్రీమద్ రామాయణాన్ని చదివి విశ్లేషణ చేసి అందులోని నిజ నిజాలను మీకు చాలా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలనే ఉద్దేశంతో ఈ డాక్యుమెంటరీ తయారు చేస్తూ ఉన్నాను. అసలు రామాయణాన్ని విమర్శించడం వల్ల ఎవరికి లాభం అనే విషయాన్ని మనం పరిశీలించాలి. ఒక్కొక్కరు ఎటువంటి లాభాన్ని పొందారు రామాయణాన్ని విమర్శించి హిందువులను తమ దేవుళ్లకు తమ ధర్మానికి దూరం చేస్తే కానీ రామాయణాన్ని విమర్శించేటువంటి వాళ్ళ యొక్క వ్యాపారం నడవదు మరియు అభివృద్ధి చెందదు కూడా. కాబట్టే వాళ్ళు రామాయణాన్ని శ్రీరాముణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు ఎటువంటి లాభాన్ని పొందారో నేను వివరిస్తాను. మొట్టమొదటగా ఈ ద్రవిడవాదులందరూ కూడా శ్రీరాముణ్ణి శ్రీమద్ రామాయణాన్ని విమర్శించి ద్రవిడవాదాన్ని అభివృద్ధి చేసి డిఎంకే పార్టీ పెట్టుకొని వాళ్ళు అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇది వాళ్ళు పొందినటువంటి లాభం. ఈ విధానం ద్వారా వాళ్ళు సక్సెస్ అయ్యారు కాబట్టి అదే విధానంలో రామస్వామి శిష్యులు ఇంకా డిఎంకే వారసులు అందరూ కూడా శ్రీమద్ రామాయణాన్ని రాముణ్ణి హిందూ ధర్మాన్ని విమర్శిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యాపారం ఉందనుకోండి, ఒకరు ఒక షాంపూ అమ్ముతూ ఉన్నారు, కొత్తగా ఇంకొక కంపెనీ వచ్చింది, వాళ్ళు అంతకంటే మంచి షాంపూ తయారు చేసుకొని అమ్ముకోవాలి, వాళ్ళకి నిజంగా టాలెంట్ ఉంటే. కానీ వీళ్ళు ఒక కొత్త కంపెనీ వచ్చింది, వాళ్ళు ఆల్రెడీ ఉన్న షాంపూ మంచిది కాదు అని ప్రచారం ఎత్తుకుంటారన్నమాట, దీనివల్ల మీకు వ్యాధులు వస్తాయి అని ప్రచారం ఎత్తుకొని ఉన్న షాంపూని వాడకుండా ఆ కంపెనీని మూసేస్తారు. అప్పుడు మార్కెట్లో కేవలం వీళ్ళ కంపెనీ షాంపూలు మాత్రమే ఉంటాయి. అప్పుడు చచ్చినట్టు అందరూ ఆ షాంపూలే కొనుక్కుంటారు. వీళ్ళు ఇదే టెక్నిక్ని వాడి ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నటువంటి ఐడియాలజీ హిందూ ధర్మాన్ని ఇంకా హిందూ దేవుళ్ళని వీళ్ళు విమర్శిస్తూ హిందూ దేవుళ్ళ నుంచి మనల్ని హిందువులను దూరం చేస్తారు. అప్పుడు దేవుడు ఇంకా ధర్మము లేనటువంటి హిందువులు ఇక చచ్చినట్టుగా వాళ్ళు చెప్పేటువంటి కమ్యూనిస్ట్ ఐడియాలజీనో లేదా ద్రవిడ ఐడియాలజీనో ఫాలో అయ్యి వాళ్ళ పార్టీల్లో వాళ్ళ వర్గంలో చేరిపోతారు. దానివలన వాళ్ళ వ్యాపారం వృద్ధి చెందడమే కాకుండా చిరకాలం నిలిచి ఉంటుందన్నమాట. ఇక సెలబ్రిటీలు విమర్శలు కేవలం వాళ్ళు ఫేమస్ అవ్వడానికే, ఎందుకంటే హిందువులందరూ వాడిని విమర్శిస్తూ తిరిగి తిరుగుతూ సోషల్ మీడియాలో ఇంకా ముందుకొస్తారుగా అందరూ, దానివలన వీళ్ళ పేరు అందరి నోట్లో నాటుతుందిగా, కాబట్టి వీళ్ళు ఫేమస్ అయిపోతారు. అందుకోసం సెలబ్రిటీలు విమర్శిస్తూ ఉన్నారు. ఇంకా కమ్యూనిస్టులు ఎందుకు విమర్శిస్తున్నారు? కమ్యూనిస్ట్ ఐడియాలజీ వృద్ధి హిందువులపై వృద్ధి హిందువులను కమ్యూనిస్టులుగా మార్చాలి అంటే వాళ్ళు ముందుగా తమ ధర్మాన్ని తమ దేవుళ్ళని వదిలేయాలి, అప్పుడు కానీ కమ్యూనిస్ట్ ఐడియాలజీని పట్టుకోరు. అందుకని మన ధర్మాన్ని దేవుళ్ళని మన నుంచి దూరం చేసేదానికి వాళ్ళు శ్రీమద్ రామాయణాన్ని శ్రీరాముణ్ణి విమర్శిస్తూ ఉంటారు. ఇక గరికపాటి గారి వంటి వారు ఎందుకు విమర్శిస్తున్నారు అంటే దీనికి పెద్దగా కారణం ఏమీ లేదు. ఆయనయే ప్రతి ఒక్కరిని విమర్శించి ఆయన ఫేమస్ అయిపోతూ ఉంటారన్నమాట. ఆయన సొంత ఐడియాలజీని మన మీద రుద్దుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ యొక్క భావజాలాన్ని హిందూ ధర్మంపై హిందువులపై రుద్ది హిందువులను తమ దేవుళ్ళ నుంచి ధర్మం నుంచి దూరం చేసి చివరికి దేశద్రోహులుగా మార్చి తమ యొక్క కంపెనీలను తమ యొక్క వ్యాపారాన్ని తమ ఐడియాలజీని వృద్ధి చేసుకోవడం మాత్రమే ఇందులో ఉద్దేశంగా నాకు కనిపిస్తూ ఉంది. ఎంతోమంది హిందువులు ఈ విమర్శలకు సమాధానంగా వాళ్ళని పర్సనల్గా విమర్శిస్తూ ఎవరైతే విమర్శలు గుప్పించారో ఇంకా వాళ్ళని ఒక అడుగు ముందుకు వేసి దూషిస్తూ సోషల్ మీడియాలో ఇంకా ప్రింట్ మీడియాలో మాస్ మీడియాలో ముందుకొస్తూ ఉన్నారు. ఇది ఒక రకంగా సమర్థనీయమే, కానీ వాళ్ళు చేసే విమర్శలకి సంపూర్ణంగా గ్రంథాల ఆధారంగా శాస్త్రాల ఆధారంగా శ్రీరామతత్వంలోని రహస్యాలను విడమరిచి చెప్పడమే సరైనదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సమాధానాలు విమర్శించే వాళ్ళ కోసం కాదు, అమాయకులైనటువంటి సామాన్య హిందువుల కోసం. వాళ్ళు చేసే విమర్శల వల్ల
సామాన్య హిందువులు గందరగోళంలో పడిపోతూ ఉన్నారు. ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోలేకుండా ఉన్నారు. వీళ్ళకి ఇంకొన్ని కొత్త కొత్త సందేహాలు వస్తూ ఉన్నాయి. అందువలన ఇటువంటి సందేహాలన్నింటినీ సమూలంగా తొలగించి శ్రీరామ తత్వంలోని అంతరార్థాన్ని శ్రీరామ రసాయనాన్ని అందరికీ సులభంగా అందించే ప్రయత్నంగా నేను ఈ డాక్యుమెంటరీని తయారు చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం శ్రీరాముడిపై ఎటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని ముందుగా పరిశీలిద్దాం. నేను ఈ విమర్శలన్నింటినీ విభజించి కేటగిరైజ్ చేశాను. మనం ఆ కేటగిరీస్ని కనుక పరిశీలించినట్లయితే మొట్టమొదటిగా మనకి వినపడేది శ్రీరాముడిపై వ్యక్తిగత విమర్శలు, అంటే క్యారెక్టర్ అసాసినేషన్ అంటారన్నమాట. ఇప్పుడు నేను ఏదో ఒక మంచి పని చేశాను అనుకోండి, నేను కొంచెం ఫేమస్ అయ్యాను అనుకోండి, ఇప్పుడు నేనేదో ఒక పుస్తకం రాశాను, ఆ పుస్తకంలో అద్భుతమైన జ్ఞానం ఉంది, చాలామంది ఆ పుస్తకాన్ని చదువుతూ ఉన్నారు, ఆ పుస్తకంలో తప్పులేమీ లేవు తప్పు పట్టేదానికి, అప్పుడు ఏం చేస్తారంటే పర్సనల్గా ఆ పుస్తకం రాసిన మనిషిని విమర్శించి ఆ మనిషిని బ్యాడ్గా చిత్రీకరిస్తారు. ఆ మనిషిని బ్యాడ్గా చిత్రీకరిస్తే ఆ మనిషి రాసిన పుస్తకం ఎవరు చదవరు ఇంకా. అదేవిధంగా శ్రీరాముడి యొక్క వ్యక్తిత్వాన్ని విమర్శించి శ్రీరాముడు మంచివాడు కాదు, శ్రీరాముడి యొక్క క్యారెక్టర్ మంచిది కాదు అని అందరికీ శ్రీరాముడిపై ద్వేషం కలిగించేటట్టు చేసినట్లయితే నెమ్మదిగా వాళ్ళు శ్రీరాముడిని వదిలేస్తారు. శ్రీరాముడు చెప్పిన జ్ఞానము, శ్రీమద్ రామాయణము, రామాయణం యొక్క మహాత్మ్యము, రామమంత్రం యొక్క విశిష్టత వీళ్ళెవరూ చూడరు. ఎందుకంటే అవన్నీ కూడా రామాయణం చదివి ఇంకా ఆధ్యాత్మిక సాధన చేసిన వారికే అంత దూరం తెలుస్తుంది. మామూలు మనుషులకి కేవలం వీళ్ళంతా సినిమాలు, ఇంకా సోషల్ మీడియాలో కథలు, ఇంకా టీవీల్లో వచ్చే సీరియల్స్ అవి మాత్రమే చూసి శ్రీరాముడి యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు. కాబట్టి వాళ్ళకి శ్రీరాముడి యొక్క పర్సనల్ క్యారెక్టర్ని విమర్శిస్తే వాళ్ళని శ్రీరాముడి నుంచి దూరం చేయవచ్చు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ విమర్శలన్నీ ఇవన్నమాట. ఈ విమర్శలు చేసేది ఎవరంటే ఎడారి మతస్థులు ముఖ్యంగా, ఇంకా కమ్యూనిస్టులు అతి ముఖ్యంగా, తర్వాత ద్రవిడవాదులు, తర్వాత సెలబ్రిటీలు, వీళ్ళందరూ ఇటువంటి విమర్శలే చేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్పే దాంట్లో ముఖ్యంగా వాళ్ళని చెట్టుచాటుని చంపాడు, ఇంకా శంభూకుడు అనే శూద్రుణ్ణి చంపాడు, ఇంకా సీతాదేవికి అగ్ని పరీక్ష పెట్టాడు, సీతాదేవిని అడవులకు పంపించాడు, లవుడు కుశుడు నేరుగా తన ముందుకు వస్తే తన సొంత పుత్రుల్నే గుర్తించలేకపోయాడు, ఇటువంటి పర్సనల్ విమర్శలు చేస్తూ ఉంటారు. మనం వీటన్నింటికీ కూడా చాలా విపులంగా సమాధానం తెలుసుకుందాం. ఇది చివరిలో వస్తుంది. నా దృష్టిలో ఇవి అంత ప్రమాదకరమైన విమర్శలు కావు. తరువాతి కేటగిరీ ఆఫ్ విమర్శలు ఏమిటంటే శ్రీరాముడు సర్వశక్తివంతుడు మరియు సర్వజ్ఞుడు కాదు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటంటే దేవుడు అనేవాడు సూపర్ మ్యాన్ లాగో లేదా బ్యాట్ మ్యాన్ లాగో ఉండాలని వీళ్ళ యొక్క ఉద్దేశం అన్నమాట. ఆయన హల్క్ లాగా కొడితే కొండలు పిండైపోవాలన్నమాట. ఇంకా ఆయన ఏసులాగో నీళ్ళ మీద నడుస్తూ అలా సూపర్ హీరోలా ఉండాలని వీళ్ళ యొక్క ఉద్దేశం. సర్వశక్తివంతుడు సర్వజ్ఞుడు, ఆయనకు అన్నీ తెలిసి ఉండాలి, ఆయన తెలియదే ఉండకూడదు. ఇటువంటి ఉద్దేశాలను వెనకాల ఉంచుకొని శ్రీరాముడి మీద ఇంకొంచెం సాఫ్ట్గా విమర్శలు చేస్తారన్నమాట. ఇవి సెకండ్ లెవెల్ అన్నమాట, ఇంకా ప్రమాదకరమైన మొట్టమొదటి క్యారెక్టర్ విమర్శల కంటే. ఇందులో వీళ్ళు చేసే విమర్శల్లో ముఖ్యమైనది ఏమిటంటే శ్రీరాముడు మీరు పరమాత్మ, శ్రీరాముడు సర్వజ్ఞుడు, శ్రీరాముడు సర్వశక్తివంతుడు అంటూ ఉన్నారు కదా, అయితే ఆయన సీతాదేవిని అపహరించి శ్రీ రావణాసురుడు తీసుకువెళుతూ ఉంటే ఆ విషయాన్ని తెలుసుకోలేకపోయాడు. ఇంకా మాయాలేడిని రావణుడు పంపిస్తే అది నిజమైన లేడీ అనుకొని దాని వెంట పడ్డాడు. ఇంకా ఆయన సర్వజ్ఞుడు ఎలా అవుతాడు? ఇంకా సుగ్రీవుడు, హనుమంతుడు మరియు వానరసేన యొక్క సహాయం లేకుండా సీతాదేవి ఎక్కడుందో గుర్తించలేకపోయాడు. వాళ్ళ యొక్క సహాయం లేకుండా రావణుణ్ణి ఓడించలేకపోయాడు. ఇంకా చాలా విమర్శలు ఉన్నాయి. యుద్ధంలో 2 సార్లు శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు మూర్ఛపోతారు ఇంద్రజిత్తు వేసినటువంటి అస్త్రాల ప్రభావానికి. అప్పుడు ఆ అస్త్రాల ప్రభావానికి విభీషణుడు, ఇంకా ఆంజనేయుడు, జాంబవంతుడు ఈ ముగ్గురు మాత్రమే ఆ అస్త్రాల ప్రభావాన్ని తట్టుకొని నిలబడతారన్నమాట. శ్రీరాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా పడిపోతారు.
అప్పుడు ఆంజనేయుడు సంజీవిని పర్వతం తెచ్చి శ్రీరాముణ్ణి మరియు లక్ష్మణుణ్ణి పునర్జీవితులను చేస్తారు. మరి ఆంజనేయుడు సహాయం చేస్తే కానీ ఆయన లేయలేకపోయాడు, ఆయన సర్వశక్తిమంతుడు ఎలా అవుతాడు అని చాలా ఘాటైన విమర్శ చేస్తారు. ఇంకా రావణాసురుడిని సంహరించేదానికి తన శక్తి సరిపోక ఆదిత్య హృదయం పఠించి సూర్యభగవానుడిని ప్రార్థించి రావణుడిని సంహరించాడు సూర్య భగవానుడు ఇచ్చిన శక్తితో. ఈ ఆదిత్య హృదయాన్ని అగస్త్య మహర్షి శ్రీరాముడికి రావణుని సంహరించే ముందు ఉపదేశిస్తాడనమాట. ఇప్పటికీ మనం ఆదిత్య హృదయం స్తోత్రాన్ని చదువుతూ ఉంటాము. అసలు ఇంకొక ముఖ్యమైన విమర్శ ఏమిటంటే, సీతామాతను ఎవరు అపహరించి తీసుకువెళ్ళారో శ్రీరాముడు చాలా దూరం తెలుసుకోలేకపోతాడు. ఆంజనేయుడు ఆ విషయాన్ని కనిపెట్టి లంకానగరంకి వెళ్ళి వచ్చిన తరువాత మాత్రమే లంకానగరంలో అశోకవనంలో సీత ఉంది, రావణుడు అపహరించుకుపోయాడు అనే విషయం శ్రీరాముడికి తెలుస్తుంది. దీన్ని చాలా హైలైట్ చేసి చూపిస్తూ ఉన్నారు. వీటన్నింటికి మనం ఈ వీడియోలోనే సమాధానం తెలుసుకోబోతూ ఉన్నాం. ఇంకా మూడవ లెవెల్ 3 విమర్శ అన్నమాట. ఇది చాలా ప్రమాదకరమైనది, ఇది ఇంకా సాఫ్ట్. మీరు అనుకున్నట్టుగా శ్రీరాముడిని దూషిస్తేనో, ఇంకా శ్రీరాముడి యొక్క క్యారెక్టర్ని విమర్శిస్తేనో అవి ప్రమాదకరమైన విమర్శ అన్న భావనలో ఉంటారు, కానీ అది తప్పు. ఎంత సాఫ్ట్గా విమర్శిస్తే అది అంత శక్తివంతంగా ఉంటుందన్నమాట ఆ విమర్శ. ఈ మూడో లెవెల్ విమర్శలో రాముడు ఒక మామూలు మనిషి అండి, ఒక ఆదర్శ పురుషుడు అంతేను, ఆయన ఒక గొప్ప రాజు, ఆయన్ని తర్వాత వాళ్ళు దేవుడిగా చేసేసారు, ఆయన గొప్ప రాజు కదా, అలా ఇప్పుడు రాజుల్ని ఆహాబోహం అంటూ పొగుడుతూ ఉంటారుగా, అలా నెమ్మదిగా తర్వాత వాళ్ళు పొగిడి ఈయన దేవుణ్ణి చేశారు అని స్వయంగా ప్రవచనకర్తలు కొంతమంది, ముఖ్యంగా గరికపాటి నరసింహరావు గారు ఈ విషయాన్ని చెప్పడం నేను అనేకసార్లు అనేక వీడియోల్లో విన్నాను. ఇది ఎలా అంటే, విమర్శలాగా కాకుండా ప్రవచనంలో కలిపేసి సామాన్య హిందువుల్ని కన్ఫ్యూజ్ చేసి వాళ్ళని శ్రీరాముడికి దూరం చేసేలా చాలా శక్తివంతమైన విమర్శ చేస్తూ ఉన్నారు. ఆయన ఒక గొప్ప రాజు, ఆయన్ని ఆదర్శంగా తీసుకొని మనం జీవించాలి, ఊరినే రామరామ అంటూ భజన చేయడం మానేయండి, ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి. ఆయన ఒక తల్లిదండ్రులను పూజించాడు, మీరు పూజించండి, తండ్రి మాట జవదాటలేదు, మీరు జవదాటొద్దు, ఇంకా అంతే, ఆయన్ని ఎందుకు పూజించడం, ఆయనే స్వయంగా నేను మనిషిని అని చెప్పాడు, ఒకసారి రామాయణం చదువుకోండి అని ఆయన అంటూ ఉన్నారు. స్వయంగా నిజంగానే శ్రీరాముడు ఆత్మాహం మనుష్యాణం దశరథాత్మజం, నేను మనిషిని దశరథుని కుమారుడిని అని స్వయంగా శ్రీరాముడు చెప్పున్నాడు, రామాయణంలో ఉంది, దాన్ని కోట్ చేస్తూ ఇలా చాలా శక్తివంతమైన హిందువుల్ని శ్రీరాముడికి దూరం చేసేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకా మరొక శక్తివంతమైన విమర్శ ఏమిటంటే, శ్రీరాముడు ఉదయం లేసి తల్లిదండ్రులను పూజించాడు, ఇంకా శ్రీరాముడు శివుడు భక్తుడు, ఆయన యుద్ధం తర్వాత రామేశ్వరంలో శివాలయం కట్టి శివుణ్ణి పూజించాడు, రోజు ఉదయం సాయంత్రం సూర్యుడికి అర్ఘ్యమిచ్చి సూర్యుడిని పూజించాడు, మరి ఆయనే ఇంకొక దేవుణ్ణి పూజిస్తుంటే మీరు శ్రీరాముడిని పూజిస్తారేమిటి, ఇది తప్పు కదా. శ్రీరాముడు చెప్పినట్టు జీవించండి, ఆయన అనుసరించి ఆయన ఆదర్శంగా తీసుకోండి అని సాధారణ అమాయక హిందువుల్ని శ్రీ తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో నేను ఈ లెవెల్ 3 విమర్శకు సమాధానం చెప్పబోతూ ఉన్నాను. లెవెల్ 1కి మాత్రం తరువాత వీడియోలో నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు లెవెల్ 4 విమర్శ అన్నమాట. ఈ లెవెల్ 4 విమర్శ ఇంకా కఠినమైనది, ఇంకా శక్తివంతమైనది. ఈ లెవెల్ 4 విమర్శ ఏం చెప్తుందంటే, శ్రీరాముడు ఆత్మజ్ఞాని కాదు, ఇంకా ఆయన దేవుడు ఎలా అవుతాడు, ఆయన నేను శరీరమే అన్న భ్రమలో ఉన్నాడు అని వీళ్ళు కొన్ని వాక్యాలను కొన్ని సందర్భాలను కోట్ చేస్తారు. సీతాదేవిని రావణుడు అపహరించినప్పుడు శ్రీరాముడు ఒక సామాన్య మానవుడిలాగా ఎంతగానో బాధపడ్డాడు. అంటే ఇది ఎక్కడ జరుగుతుందంటే, రామాయణంలో వాలి వధ తరువాత అప్పుడు వర్షాకాలంలో 3 నెలలు ఏకధాటిగా వర్షాలు కురిచేవి, అందుకని శ్రీరాముడు ఒక గుహలో ఉంటాడనమాట. ఆ 3 నెలల తర్వాత నేను సీత అన్వేషణ స్టార్ట్ చేస్తానని మనకి సుగ్రీవుడు శ్రీరాముడికి మాటిస్తాడు, అందుకని ఆ 3 నెలలు ఆ గుహలో ఉండి, ఆ గుహలో ఉన్నప్పుడు శ్రీరాముడు రోజు రాత్రి హా సీత అని కలవరిస్తూ సీత కోసం ఎంతో దుఃఖించినట్టుగా విలపించినట్టుగా మనకి చాలా
కళాత్మకమైన కవితా వర్ణన కనిపిస్తుంది. దాన్ని చూపించి చూడండి, శ్రీరాముడు ఈ ప్రపంచమంతా ఒక మాయాని గుర్తించలేకపోయాడు, అతని జ్ఞానం లేదు, అతని ఆత్మజ్ఞాని కాదు, ఇంకా దేవుడు నిజంగా వస్తే అతనికి జ్ఞానం ఉండాలిక, ఇలాంటి జ్ఞానం లేదు అని చాలా శక్తివంతమైన విమర్శ చేస్తూ ఉన్నారు. ఇంకా సీతాపహరణం కోసం మా రావణుడు పంపించిన మాయాలేని గుర్తించలేకపోయాడు. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, మనకి వశిష్ఠ రామాయణం అని ఒకటి ఉందన్నమాట. ఈ వశిష్ఠ రామాయణంలో వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి వంటి అనేక మహర్షులు ఒక సభలో కూర్చుని శ్రీరాముడికి ఆత్మజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. అంటే శ్రీరాముడు మీరు పరమాత్మ, స్వయంగా పరబ్రహ్మం అంటూ ఉన్నారు. అటువంటి శ్రీరాముడు వశిష్ఠ మహర్షి ఉపదేశిస్తే కానీ ఆత్మజ్ఞానాన్ని పొందలేకపోయాడు. ఇంకా ఆయన దేవుడు ఎలాగా? ఆత్మజ్ఞానం లేనివాడు దేవుడు ఎలాగవుతాడు? జ్ఞానం లేనివాడు దేవుడు ఎలాగా? అనే చాలా శక్తివంతమైన విమర్శ చేస్తూ ఉన్నారు. దీనికి ఈ వీడియోలో మీరు సమాధానాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. తర్వాత వీడియోల్లో పార్ట్ 2, పార్ట్ 3లో నేను క్యారెక్టర్కి సంబంధించిన విమర్శకి సమాధానం చెప్తాను. ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతూ ఉంది. ఇక మనం ఇంతకుముందు మనం చర్చించుకున్న ప్రశ్నలన్నింటికీ సమాధానం వివరంగా తెలుసుకోబోతూ ఉన్నాం. మీరు ఆశిస్తున్నట్టుగా నేను ఒక్కొక్క ప్రశ్న తీసుకొని వివరించి సమాధానం చెప్పబోవడం లేదు. నేను ఒక వినూత్న పద్ధతిలో మీకు రామతత్వాన్ని, ఇంకా శ్రీరామ రసాయనాన్ని బాగా విశ్లేషించి విపులంగా సులభంగా అర్థమయ్యేటట్టు చెప్తాను. మీరు వినే రామకథలో ఎక్కడ మీరు పొరపాటు పడుతూ ఉన్నారో దాన్ని మీకు కొంచెం సరిచేసి వివరించి విపులంగా చెప్తాను. మీరు ఈ సూక్ష్మమైన విషయాలను గ్రహిస్తే చాలు, ఇక మీకు ఎటువంటి సందేహాలు రావు. మీరు పరిపూర్ణ జ్ఞానులు అవుతారు. నేను చర్చించిన ప్రతి ప్రశ్నకి మీకే పూర్తిగా సమాధానం తెలిసిపోతుంది. ఈ సిద్ధాంతాన్ని నేను పూర్తిగా వివరించిన తరువాత చివరిలో మనం ఒక్కొక్క ప్రశ్నకి టూకీగా చాలా క్లుప్తంగా సమాధానం చెప్పుకుందాం. ఇక నేను చేసిన పరిశోధనలో నాకు తెలిసినటువంటి మొట్టమొదటి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మనం వినే రామాయణం అసంపూర్ణం. ఎందుకు ఈ మాట అంటున్నానని మీరు అనుకోవచ్చు, నేను చెప్పేది తప్పని కూడా మీరు భావించవచ్చు. కానీ ఇది నా మాట కాదండి, స్వయంగా వాల్మీకి మహర్షి, ఇంకా వ్యాస భగవానులు ఈ విషయాన్ని గురించి వాళ్ళే ప్రస్తావించారు. అసలు మీకు తెలిసిన రామాయణాలు ఎన్నో ఉండొచ్చు, కానీ సంస్కృతంలో మీరందరూ అనుకుంటున్నట్టుగా వాల్మీకి రచించినటువంటి ఒకే ఒక్క రామాయణం ఉంది. ఆ ఒక్క రామాయణాన్ని ఆధారంగా చేసుకొని కంబ రామాయణం, మొల్ల రామాయణం వంటి అనేక మంది భక్తులు, తులసి రామాయణం వంటి అనేక రామాయణాలను రాశారు అని మీరు విని ఉంటారు. కానీ నిజం ఇంకొక రకంగా ఉంది. సంస్కృత భాషలో రచించబడినటువంటి రామాయణాలు 3 ఉన్నాయి. అందులో మొట్టమొదటి రామాయణం మనందరూ వినేటువంటి వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణం. అదే వాల్మీకి మహర్షి మరొక రామాయణాన్ని కూడా రాశారు, దాన్నే ఉత్తర రామాయణం, అఖండ రామాయణం, వశిష్ఠ రామాయణం, వశిష్ఠ రామ సంవాదం అనే రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇవి రెండు కూడా స్వయంగా వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణాలు. తరువాత 3వ రామాయణం బ్రహ్మాండ పురాణంలోని ఆధ్యాత్మ రామాయణం. ఈ ఆధ్యాత్మ రామాయణం యొక్క రచయిత వ్యాస భగవానులు. రచయిత వ్యాస భగవానులు అయినప్పటికీ ఈ ఆధ్యాత్మ రామాయణాన్ని చెప్పింది స్వయంగా సాక్షాత్తు ఆ శివుడే, శంకరుడే. ఆ శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి రామాయణాన్ని వశిష్ఠుడు, వ్యాస భగవానులు కేవలం గ్రంథస్థం చేశారంతే. ఇక ఇవన్నీ కాకుండా సంస్కృతంలోని ఉపనిషత్తుల్లో ఒక 10 ఉపనిషత్తులు ఉన్నాయి. రామోపనిషత్తు, సీతోపనిషత్తు, రామ తాపినీ ఉపనిషత్తు అని అనేక రకాల ఉపనిషత్తులు ఉన్నాయి. అవన్నీ కూడా 10 ఉపనిషత్తులు రామమంత్ర తత్వాన్ని, రామతత్వ రహస్యాన్ని చాలా విపులంగా బోధిస్తాయన్నమాట. కనీసం మీరు ఈ 3 రామాయణాలని చదివితే కానీ మీకు రామతత్వం బోధపడదు. ఇంకా రామమంత్ర రహస్యాన్ని, ఇంకా రామతత్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ఆ 10 ఉపనిషత్తులను కూడా చదవాలి.
వీటన్నింటిని మీరు పూర్తిగా చదివి పూర్తిగా పరిశీలిస్తే మీకు ఇక ఎటువంటి సందేహాలు రావు. మీరే ఒక గొప్ప ప్రొఫెసర్ లాగా మీరు రామాయణంలో ఏ ప్రశ్న వేసినా మీరు చెప్పేయవచ్చు. ఇవన్నీ కూడా చదవడం పెద్ద శ్రమతో కూడిన పనేం కాదు. నేను కేవలం ఒక 2-3 వారాల సమయాన్ని వెచ్చించి వీటన్నింటినీ పరిశీలిస్తే నాకు అన్నింటి సమాధానాలు పూర్తిగా దొరికాయి. ఇప్పుడు మనం ఎందుకు ఇన్ని రామాయణాలు రాశారు, సరే వ్యాస భగవానులు ఆధ్యాత్మ రామాయణం రాశారంటే మనం అర్థం చేసుకుందాం. కానీ వాల్మీకి మహర్షి ఎందుకు 2 రామాయణాలు రాశారు అనే విషయం మీరు తెలుసుకోవాలంటే ముందుగా రామతత్వాన్ని అర్థం చేసుకోవాలి. శ్రీరాముడు స్వయంగా పరమాత్మ స్వరూపం అయినప్పటికీ ఆయన కేవలం మనిషిగానే జీవించాడు. ఆయన నువ్వెవరంటే నేను మనిషినే, ఆత్మానం మనుష్యాణం దశరథాత్మజం, నేను దశరథుని కుమారుణ్ణి మనిషిననే ఆయన అడిగిన వాళ్ళకి చెప్పారు. కానీ ఆయన స్వయంగా పరబ్రహ్మ స్వరూపం అని చాలా కొద్ది మంది మాత్రమే, జ్ఞానులు మాత్రమే గుర్తించగలిగారు. అలా గుర్తించిన వాళ్ళకి ఆయన వారు కోరినటువంటి కోరికల్ని ఇంకా ఉత్తమ లోకాలని కొంతమందికి సాక్షాత్తు మోక్షాన్నే ప్రసాదించారు. ఆయన ఎంతో రహస్యమైన వేదాంత శాస్త్రాలను ఉపదేశించారు రామాయణంలో. ఆ ఉపదేశాలన్నింటినీ కూడా సామాన్య మానవులకి చెప్పవద్దు, ఎందుకంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు. అంతా రామమయం, అంతటా ఉండేది రాముడే అంటే వాళ్ళకి అర్థం కాదు. దాన్ని తీసుకొని వాళ్ళు పదార్థాలు తీసి అపార్థం చేసుకుంటారు. అంతా బ్రహ్మమే అనే వేదాంత వాక్యము, అంతా రామమయమే అని రామతత్వము ఒక్కటే. ఈ వేదాంత తత్వాన్ని ఎలాగైతే సామాన్య మనుషులు అర్థం చేసుకోలేరు, అలాగే రామతత్వాన్ని కూడా అర్థం చేసుకోలేరు. అందుకనే శ్రీరాముడు బోధించినటువంటి జ్ఞానాన్నంతా సామాన్య మానవులకి ఉపదేశించవద్దు, ముందుగా వాళ్ళకి రామకథని ఉపదేశించండి, రామనామాన్ని వాళ్ళని జపం చేయమని చెప్పండి. వాళ్ళకి ఎప్పుడైతే అర్హత వస్తుందో అప్పుడు మాత్రమే వాళ్ళకి నా యొక్క నిగూఢమైన తత్వాన్ని ఇంకా నేను బోధించినటువంటి జ్ఞానాన్ని ఉపదేశించమని స్వయంగా రామాయణంలో శ్రీరాముడే ఆదేశించారు. అందుకని వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో, మొట్టమొదటి రామాయణంలో మనకి శ్రీరాముడు ఒక సాధారణ మనిషి కంటే ఇంకా మామూలు మనిషిగా మనకి కనిపిస్తారు. ఆయన ఒక ఆదర్శ పురుషుడిగా మాత్రమే మనకి 95% రామాయణంలో మనకి కనిపిస్తారు. ఆయనకి ఎటువంటి మహిమలు ఉన్నట్టుగా, ఎటువంటి శక్తులు ఉన్నట్టుగా మనకి ఎక్కడా కూడా కనీసం అనుమానం కూడా రాదన్నమాట. చదువుతూ ఉంటే ఈయన మామూలు మనిషి అన్న భావన మనకు కలుగుతూ ఉంటుంది. అది మొదటి రామాయణంలో. రెండవ రామాయణం అయినటువంటి వశిష్ఠ రామ సంవాదంలో మనకి శ్రీరాముడు గొప్ప జ్ఞానిగా కనిపిస్తాడు. కానీ పరిపూర్ణ జ్ఞానిగా కనిపించడం మళ్ళీ, ఆయన 16 సంవత్సరాల వయసులో దేశమంతా తిరిగి జన్మ మృత్యు జరా వ్యాధుల్ని, ముసలితనము వ్యాధి మృత్యువు ఇంకా ఈ సాంసారిక జీవితంలోని కష్టాలన్నీ చూసి ఆయనకు వైరాగ్యం వచ్చేసి ఆయన నిర్వేదనలో ఉండిపోతాడనమాట. ఎవరు పిలిచినా పలకడు. అప్పుడు వశిష్ఠ మహర్షి విశ్వామిత్ర మహర్షి వచ్చి ఆయన ప్రశ్నిస్తారు ఏమైంది అని. ఆయన ఇలా ఈ వైరాగ్యంతో కూడిన భావనతో ఆయన ఎంతో వివరణిస్తాడనమాట. ఈ మనుష్య జన్మంతా కూడా దుఃఖాలతో కూడుకుంది, మనం మోక్షాన్ని ఎలా పొందాలి అని ప్రశ్నిస్తే దానికి విపులంగా వశిష్ఠ మహర్షి అడుగుతూ ఉంటే, దానికి చెప్తూ ఉంటే శ్రీరాముడు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. నేను మొత్తం ఈ వశిష్ఠ రామాయణం మొత్తం చదివాను. చదివిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఏమిటంటే శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపం అంటున్నారు, కానీ ఈ వశిష్ఠ రామాయణంలో శ్రీరాముడు వశిష్ఠ మహర్షి చెప్పేదానికి చాలా సిల్లీ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. అలా చదువుతూ పోతే మధ్యలో ఒకనొక దగ్గర వశిష్ఠ మహర్షి చెప్తారనమాట, ఓ రామ నీవు సంపూర్ణ జ్ఞానివే, నీవు ఇలా లీలామాత్రంగా వైరాగ్యం వచ్చినట్టుగా మరియు పూర్ణ జ్ఞానం కలిగినట్టుగా మా చేత బోధింపబడవలసినట్టుగా నువ్వు ఇదంతా కల్పించావు. ఎందుకంటే భవిష్యత్తు తరాల్లోని సాధారణ మనుషులు ఈ జ్ఞానాన్ని సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి, ఇలా నీవు నేను బోధించే జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఇలా సరి అయిన ప్రశ్నలు వేస్తూ
ఇలా మనం సంవాదం రూపంలో మనం చర్చించుకుంటే ఈ చర్చని చూసిన వాళ్ళు విన్న వాళ్ళు చదివిన వాళ్ళు ఈ పరబ్రహ్మ తత్వాన్ని సులభంగా అర్థం చేసుకుంటారు అందుకోసమే నువ్వు ఇలా ప్రశ్న వేస్తున్నావు నిజంగా నిన్ను మించిన జ్ఞాని ఎవరు లేరు ఎటువంటి గురువు లేకుండా జన్మతః నువ్వు ఆత్మజ్ఞానివి అని వశిష్ఠ మహర్షి శ్రీరాముణ్ణి పొగిడి అలా శ్రీరాముని యొక్క తత్వాన్ని గుర్తిస్తారన్నమాట ఆ ఘట్టాన్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇదంతా శ్రీరాముడు కేవలం భక్తుల్ని ఉద్ధరించేదానికి మనుషుల్ని ఉద్ధరించేదానికి ఇలా లీలా మాత్రంగా ఆయన అజ్ఞానిలాగా ఇంకా గురువుల చేత బోధింపబడినట్టుగా బోధింపబడి జ్ఞానం వచ్చినట్టుగా ఆయన మన కోసం నటించారు అన్న విషయం నాకు తర్వాత అర్థమైంది ఇక తర్వాత ఉండే ఆధ్యాత్మ రామాయణం అయితే స్వయంగా ఆధ్యాత్మ రామాయణం మొదట్లోనే రాసేస్తుంటుంది ఇది కేవలం రామ భక్తులు మాత్రమే రామనామాన్ని జపం చేసి ఎవరైతే కొంత భక్తిని జ్ఞానాన్ని సంపాదించారో వాళ్ళు మాత్రమే చదవాలని స్పష్టంగా రాసేస్తుంటుంది ఈ ఆధ్యాత్మ రామాయణంలో రాముడు స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే పరబ్రహ్మ తత్వమే రామతత్వం అనే దృక్కోణంలో అడుగడుగునా శ్రీరాముడి యొక్క పరబ్రహ్మ తత్వాన్ని నిరూపించే విధంగా మనకి శ్రీరాముడి యొక్క సంపూర్ణమైనటువంటి పరబ్రహ్మ తత్వం మనకి ఈ ఆధ్యాత్మ రామాయణంలో స్పష్టంగా కనబడుతుంది మొదటి రామాయణంలో రాముడు మామూలు మనిషి రెండో రామాయణం వశిష్ఠ రామాయణంలో రాముడు ఒక ఉత్తమమైనటువంటి సాధకుడు గొప్ప జ్ఞాని మూడో రామాయణంలో సాక్షాత్తు పరబ్రహ్మమే ఇక ఉపనిషత్తుల్లోకి వెళ్తే ఈయన సాక్షాత్తు పరబ్రహ్మమే రామమంత్రం జపించండి రామమంత్రం ద్వారా మీరు జ్ఞానాన్ని పొందండి అని విపులంగా ఉంటుంది ఈ వశిష్ఠ రామాయణం గురించి స్వయంగా వాల్మీకి మహర్షి ఏం చెప్పారంటే పూర్వం నేను దివ్య దృష్టితో రాముని కథను దర్శించి 24,000 శ్లోకాలతో రామాయణం రాశాను భరద్వాజుడు అను నా శిష్యుడు మహామేధావి బుద్ధిమంతుడు ఏకసంధాగ్రహి వినయము కలవాడు కూడా అతనికి రామకథ వినిపించాను ఒకసారి అతడు ఆ కథంతా మేరుపర్వతంపై భగవంతుడకు బ్రహ్మదేవునికి వినిపించాడు ఈ భరద్వాజుడనే శిష్యుడు వాల్మీకి మహర్షి దగ్గర విన్న రామకథని బ్రహ్మదేవుడికి వినిపించాడు ఆయన పరమానందం పొంది కుమార చాలా బాగుందయ్యా రామచంద్రుని కథ లోకమునకు కళ్యాణం కలగజేస్తుంది నాకు ఈ కథ వినిపించినందుకు ఏదైనా వరం కోరుకో అని భరద్వాజుని అడుగుతాడు అప్పుడు భరద్వాజుడు తండ్రి ఈ జనన మరణాలు పొందుతూ అంతు లేకుండా ఈ కర్మచక్రంలో చిక్కుకొని మనుషులందరూ బాధపడుతూ ఉన్నారు ఇందులో నుంచి బయటకు రావడం వాళ్ళ వల్ల కావడం లేదు దేనివల్ల ఈ జనులు దుఃఖ విముక్తులు అవుతారో మోక్షాన్ని పొందుతారో దాని గురించి చెప్పండి అని అడుగుతాడు అంటే మొదటి రామాయణం విన్నటువంటి భరద్వాజుడికి భక్తి కాస్త వైరాగ్యము కలిగాయి కానీ జ్ఞానం కలగలేదన్నమాట అప్పుడు భరద్వాజుని తీసుకొని వాల్మీకి మహర్షి దగ్గరికి బ్రహ్మదేవుడు వచ్చారు వచ్చి వాల్మీకి మహర్షితో ఏమన్నారంటే నాయన వాల్మీకి ఇప్పుడు నీవు రాయిపూనుకున్నటువంటి అఖండ రామాయణం అదే వశిష్ఠ రామాయణం శ్రమ అనుకోకుండా పూర్తి చేయి సప్తకాండలు మధురంగా రాసావు మొదటి రామాయణం గురించి మాట్లాడుతున్నారు ఏడు కాండలు గల రామాయణం మధురంగా రాసావు చాలా బాగుంది అయితే రాముడు ఏ విచారణ చే వశిష్ఠ మహర్షి చే బోధింపబడి పూర్ణుడు ఆత్మస్వరూపుడు అయ్యాడో ఆ విషయాన్ని నీ ప్రియ శిష్యుడకు భరద్వాజునికి బోధించు అట్టి విచారణ సహాయంతో జీవులు ఈ సంసారమును అతి లాఘవంగా అంటే సులభంగా దాటివేయుదురుగాగా అని ఆజ్ఞాపించి అంతర్ధానమయ్యారన్నమాట అంటే మొదటి రామాయణం విని అతనికి భక్తి వైరాగ్యం వచ్చాయి కానీ మోక్షం పొందే మార్గం రామాయణంలో కనిపించలేదు అంటే ఇక్కడ వాల్మీకి మహర్షి జరిగిన ప్రతి విషయం ప్రతిదీ డైరీ రాసినట్టుగా రాయలేదన్నమాట జరిగిన విషయాన్నంతా కూడా ఆయన దివ్య దృష్టితో చూసి ఆయన అర్థం చేసుకుని ఆకలింపు చేసుకుని సామాన్య మానవులకి ఎంతవరకు అర్థమవుతుందో శ్రీరాముని ఒక ఆదర్శ పురుషుడిగా మాత్రమే మనకి పరిచయం చేస్తూ జరిగిన సంఘటనల్ని ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్లో సులభంగా మనకి చూపించారు అందులో జరిగినటువంటి రామ వశిష్ట సంవాదాన్ని రాయలేదు ఎందుకంటే రామాయణమే 24,000 శ్లోకాలు అయింది రామ వశిష్ట సంవాదం 30,000 శ్లోకాలు అందులో కథ ఉండదు కేవలం ప్రశ్నలు సమాధానాలు కథా గమనం చాలా స్లోగా ఉంటుంది దీన్ని రామాయణంలో కలిపేస్తే గ్రంథం విస్తారమైపోతుంది విస్తారమైపోవడమే కాదు దాన్ని ఎవరు చదివి అర్థం చేసుకోలేరు కాబట్టే దాన్ని ఆయన అందులో రాయలేదు స్వయంగా బ్రహ్మదేవుడు ఆదేశించాడు కాబట్టి
రెండవ భాగంగా వశిష్ఠ రామ సంవాదాన్ని వశిష్ఠ మహర్షి రాశారు, సారీ వాల్మీకి మహర్షి రాశారు. ఇక మూడవ రామాయణుడు అయినటువంటి ఆధ్యాత్మ రామాయణం ఎందుకు రాశారంటే, మొదటి రామాయణం రెండు రామాయణాల్లో కూడా రాముడు యొక్క పరబ్రహ్మతత్వం పూర్తిగా మనకు కనిపించదు. ఇంకా రాముడు అజ్ఞానిగా ఎందుకు కనిపిస్తున్నాడు, రాముడు సీతాదేవి కోసం ఎందుకు విలపిస్తున్నాడు, ఇదంతా మాయ అయితే అనే దానికి సమాధానం మొదటి రామాయణంలో లేదు, రెండో రామాయణంలో లేదు. కాబట్టి ఆధ్యాత్మ రామాయణం రాశారు. మనం ఈ మూడింటిని పరిశీలిస్తే మనకి అన్ని విషయాలు అర్థమైపోతాయి. ఇప్పుడు తర్వాతి పాటలో మనం పరిశీలించి విషయాలను తెలుసుకోబోతూ ఉన్నాం. మనం ఇక విశ్లేషణలోకి వెళ్తున్నాం. మొట్టమొదటి అంశం మనం తెలుసుకోవాల్సింది శ్రీరామ అవతారం యొక్క ఉద్దేశ్యం. ఈ ఒక్క విషయాన్ని మీరు స్పష్టంగా అర్థం చేసుకుంటే మీకు ఇక 50% క్వశ్చన్స్ అన్నింటికీ ఆన్సర్ దొరికినట్టే. శ్రీరామ అవతారం ఉద్దేశ్యం ఏది కాదో ముందు తెలుసుకుందాం. శ్రీరామ అవతారం యొక్క ఉద్దేశ్యం ఆ శ్రీ మహావిష్ణువు ఆ పరబ్రహ్మ స్వరూపము తన యొక్క గొప్పతనాన్ని తన యొక్క మహిమలను సాధారణ మనుషులకు ప్రదర్శించి ఆహా ఓహో అని పొగడ్తలు అందుకోవడానికి కాదు, తన యొక్క సర్వశక్తి మంతాన్ని ఇంకా సర్వజ్ఞత్వాన్ని త్రికాల జ్ఞానాన్ని అందరికీ ప్రదర్శించి చూపించడానికి కాదు. మరి ఎందుకు శ్రీరామ అవతారంలో మామూలు మనిషిగా శ్రీరాముడు జన్మించాడు అంటే ఒక్కటే ఒక ప్రధానమైన ఉద్దేశ్యం కేవలం శిష్ట రక్షణ దుష్ట శిక్షణ. దుష్టుడైనటువంటి రావణ సంహారం ఒక్కటే శ్రీరామ అవతారానికి ముఖ్యమైన ఉద్దేశ్యం. ఎలాగూ రావణుడు ఏ దేవతాశక్తితో తాను సంహరించబడకూడదు, కేవలం ఒక సాధారణ మనిషి చేతనే సంహరించబడాలి అని వరం కోరుకున్నాడు. ఆ ఒక్క వరంలోని లొసుగుని ఆధారంగా చేసుకొని శ్రీ మహావిష్ణువే స్వయంగా మానవుడిగా జన్మించి మానవుడిగా జీవించి ఎటువంటి దైవశక్తులు ఉపయోగించకుండా రావణ సంహారం చేయాలి. అదే ఈ అవతారం యొక్క ఉద్దేశ్యం. ఒక మామూలు మనిషి గొప్పగా జీవించడం పెద్ద విషయం కాదు. ఒక పేదవాడికి 100 కోట్లు ఇచ్చి గొప్పగా జీవించమంటే సులభంగా జీవించేస్తాడు, అది పెద్ద విషయమే కాదు. కానీ ఒక పుట్టుకతోనే ఒక దేశాధినేత, ఈ బ్రహ్మాండానికే అధినాయకుడైనటువంటి ఒక మహామహుడికి మహామహుడికి అన్ని అధికారాలు అన్ని శక్తులు అన్ని విశేషణాలు తీసేసి ఒక సాధారణ మనిషిగా జీవించమంటే అతను ఎటువంటి రాగద్వేషాలు లేకుండా ఎటువంటి బాధలు లేకుండా చాలా సహజంగా ఒక సాధారణ మనిషిగా జీవిస్తే అది గొప్ప విషయం. కానీ మహిమలు చూపిస్తూ డబ్బాలు కొట్టుకుంటూ తిరగడం అనేది గొప్ప విషయం కాదు. కాబట్టి శ్రీరామ అవతారం యొక్క ఉద్దేశ్యం సాధారణ మనిషిగా జీవించడమే. అంటే సాధారణ మనిషి అంటే మనిషికి సర్వజ్ఞత్వం ఉండదు, జరగబోయేది తెలియదు, మనిషి మోసపోతాడు, మనిషి ఇంకా అనేక దుఃఖాలకు గురవుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, ఇంకా మామూలు ఏదైనా వియోగం కలిగినప్పుడు దుఃఖిస్తూ ఉంటాడు, మనిషి అనేక రకాలైన భావోద్వేగాలకు గురవుతూ ఉంటాడు. ఎందుకంటే మనిషికి సర్వశక్తివంతం లేదు, సర్వజ్ఞత్వం లేదు. అన్నీ తెలిసిన వాడు ఇలా జీవించడం అనేది గొప్ప విషయం. కాబట్టే మనకి శ్రీరాముడు మొదటి రామాయణంలో మనిషిగానే కనిపిస్తాడు. అందుకే శ్రీరాముడు ఎవరైనా నువ్వెవరయ్యా అంటే ఆత్మానం మనుష్యాణం దశరథాత్మజం, నేను దశరథుని కొడుకుని మనిషినైనా చెప్పాడు. ఎందుకంటే ఈ అవతారంలో ఆయన మనిషిగానే జీవిస్తున్నాడు, ఆయన మనిషిగా ఉంటేనే ఆయన రావణుని చంపగలడు, లేదంటే బ్రహ్మవరం వల్ల ఆయన రావణుని చంపలేడు. కాబట్టి కేవలం భక్తులను రక్షించడానికి దుష్టులను శిక్షించడానికి ఆ శ్రీమన్నారాయణుడే ఆ పరమాత్మే
భక్తుల కోసం ఒక మామూలు మనిషిగా జీవించి అనేక కష్టాలు అనుభవించి ఒక అజ్ఞానిలాగా మామూలు మనుషుల్లో కలిసి జీవించాడు. ఇది ఎంత గొప్ప విషయం అండి. దీన్ని విమర్శిస్తూ ఉన్నారు విమర్శకులు. ఇంకొక విషయం ఏమిటంటే ఆయన ఎంత మనిషిగా జీవించినప్పటికీ అజ్ఞానులు ఎలాగూ ఆయన్ని గుర్తించలేదు. స్వయంగా దశరథ మహారాజు ఆయన పరమాత్మ స్వరూపాన్ని గుర్తించలేకపోయారు. ఇంకా ఆయనతో ఉండే ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి ఎంతోమంది ఆయన పరమాత్మ స్వరూపాన్ని గుర్తించలేకపోయారు. కానీ ఆయన పరమాత్మ స్వరూపాన్ని ఎంతోమంది మహర్షులు జ్ఞానులు చాలా సులభంగా వెంటనే గుర్తించేశారు. ఒక్కసారే ఆయన దర్శించింది అహల్యాదేవి. వెంటనే అహల్యాదేవి ఆయన పరమాత్మ స్వరూపం అని గుర్తించింది. ఇంకా వాల్మీకి మహర్షి, ఎంతోమంది విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వీళ్ళందరూ గుర్తించారన్నమాట. అలా గుర్తించిన వాళ్లతో ఆ పరమాత్మ శ్రీరాముడు ఏం చెప్పాడంటే, ఈ విషయాన్ని రహస్యంగా ఉంచండి, ఎవరికి చెప్పవద్దు అని చెప్పాడు. ఎందుకంటే ఆయన అవతార ఉద్దేశం ఆయన పరమాత్మని డబ్బాలు కొట్టుకొని ప్రచారం చేసుకొని అందరి చేత ఆహా ఓహో అని పొగిడించుకోవడం కాదుగా, మామూలు మనిషిగా ఉండి రావణుణ్ణి సంహరించడం. దానికోసమే వచ్చాడు ఆయన, దానికోసమే నానా కష్టాలు పడ్డాడనమాట. ఇప్పుడు ఈ కేవలం ఈ అవతార ఉద్దేశాన్ని చదివితేనే మనకి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలిసిపోతాయి. సుగ్రీవుడు, హనుమంతుడు మరియు వానరసేన సహాయం లేకుండా శ్రీరాముడు రావణాసుడిని ఓడించలేకపోయాడు. ఒక మామూలు మనిషి ఒక సైన్యం మొత్తాన్ని ఓడించడం సాధ్యమా? అందులో మహాబల బలశాలైన రావణ సైన్యాన్ని ఓడించడం ఒక మామూలు మనిషి ఒంటరిగా చేయగలడం సాధ్యం కాదు కదా. కాదు, ఎందుకంటే శ్రీరాముడు మామూలు మనిషిగానే ఉన్నాడు. మనిషిగానే ఆయన ఈ అవతార ఉద్దేశమైనటువంటి రావణ సంహారాన్ని నిర్వహించాలి. అందుకోసం వానరుల సహాయం తీసుకున్నాడు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఇది ఆ శ్రీమన్నారాయణుడికి పరమాత్మకి అవమానం కాదు. ఇంకా ఆయన గొప్పతనం ఇనుమడించింది. సకల శక్తివంతుడు సర్వజ్ఞుడు అయినటువంటి పరమాత్మ మామూలు వానరుల యొక్క సహాయాన్ని అర్థించి వాళ్ళ యొక్క ఔన్నత్యాన్ని పెంచాడు. తరువాత సీతామాతను అపహరించి తీసుకువెళ్ళినప్పుడు ఎవరు అపహరించి వెళ్ళాడో తెలుసుకోలేకపోయాడు. ఆయన మామూలు మనిషి కదా, మామూలు మనిషికి అలా తెలుసుకునే శక్తి ఉంటుందా? ఉండదు. కాబట్టి ఆయన తెలుసుకోలేకపోయాడు. తరువాత ఆయన తెలుసుకోలేకపోయాడు అనే దానికంటే కూడా మామూలు మనిషిగా ఆయన ప్రవర్తించాడనే చెప్పాలి. ఎందుకంటే రామాయణంలో ఒకనొక దగ్గర శ్రీరాముడు ఏమంటాడంటే, నాకు తెలియని విషయం ఏముంది, నేను సర్వజ్ఞుణ్ణి అంటాడు. మరి ఆ సర్వజ్ఞత్వాన్ని ఇక్కడ ఎందుకు ప్రదర్శించలేదంటే, ఆయన ప్రస్తుతం మామూలు మనిషిగా ఉన్నాడు కాబట్టి. తరువాత హనుమంతుడు సంజీవిని తీసుకొచ్చి శ్రీరాముడిని రక్షించాడు. అది శ్రీరాముడి యొక్క సర్వశక్తి ఆయన దేవుడు కాదని నిరూపిస్తోంది అంటున్నారు. నేను దీనికి ఆపోజిట్గా చెప్తున్నాను. ఆయన అంత శక్తివంతుడై ఉండి కూడా సాధారణమైన ఈ రాక్షసుల అస్త్రాలకి సాధారణ మనిషిలాగా పడిపోయి ఆయన మామూలు మనిషి అనే పాత్రకి పరిపూర్ణ న్యాయం చేశాడు. అలా పరిపూర్ణంగా మామూలు మనిషి, అతను ఎటువంటి దేవతాశక్తిని కలిగిన వాడు కాదు అని ఆ రావణాసురుడు తెలుసుకున్నాడు. ఆ రావణాసురుడికి ఇచ్చిన బ్రహ్మ ఇచ్చినటువంటి వరం పొల్లుపోకుండా శ్రీరాముడు నిజం చేశాడు. కాబట్టే రావణ సంహారం జరిగింది. ఆయన ఏమాత్రం యుద్ధం సమయంలో కొంచెం సహనం కోల్పోయి దేవతాశక్తిని ప్రదర్శించుంటే యుద్ధంలో శ్రీరాముడు ఓడిపోయి ఉండేవాడు. ఎందుకంటే బ్రహ్మ వరం అమోఘమైంది. బ్రహ్మ అలా వరాలు ఇచ్చే శక్తిని శ్రీమన్నారాయణుడు ఆయనకి ఇచ్చాడు. బ్రహ్మవరం అమోఘమైంది కాబట్టి శ్రీరాముడు దేవతాశక్తిని ప్రదర్శించి ఉంటే అప్పుడు శ్రీరాముడు మనిషి కాకుండా పోతాడు. అప్పుడు రావణ సంహారం జరిగేదే కాదు. మనిషి అయితే అస్త్రాలకు లొంగాలి. అలా లొంగాడు. లొంగి కూడా
తన యొక్క లీల ద్వారా హనుమంతుని ద్వారా సంజీవిని తెప్పించుకొని తిరిగి పునర్జీవితుడై మళ్ళీ యుద్ధానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ ఎంతో శ్రమపడి కనీసం చివరికి రథం కూడా లేకుండా యుద్ధం చేసి ఎలాగైతే నేమి తన యొక్క అవతార ఉద్దేశమైనటువంటి రావణ సంహారాన్ని పూర్తి చేశాడు. తరువాత రావణాసురుని సంహరించేదానికి తన శక్తి సరిపోక ఆదిత్య హృదయాన్ని పట్టించి సూర్య భగవానుడి నుంచి శక్తిని తీసుకున్నాడు. నిజమే, మనిషికి అటువంటి మహామహురైనటువంటి దశకంఠుణ్ణి చంపే శక్తి ఎక్కడది? అటువంటి శక్తి కావాలంటే మరి సూర్యుడో ఇంకా ఎవరో ఒక ఇంకా శక్తివంతమైన దేవత దగ్గర నుంచి అటువంటి శక్తిని గ్రహించాలి. అక్షరాల శ్రీరాముడు ఇంతకు ముందే చెప్పినట్లుగా ఎక్కడ సహనం కోల్పోకుండా మనిషిలాగే మానవ శక్తితోనే యుద్ధం చేసి అవసరమైనప్పుడు దేవతలను ప్రార్థించి దేవతల దగ్గర నుంచి శక్తిని గ్రహించాడు. ఇది శ్రీరామ ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని పెంచుతుందే కానీ ఎక్కడా తగ్గించడం లేదు. ఇక తరువాత శ్రీరాముడు మామూలు మనిషి, శివుడిని ఇంకా మిగతా దేవతల్ని పూజించారు, ఆయనే ఇంకొక దేవుడిని పూజిస్తుంటే మీరెందుకు ఆయన దేవుడిగా పూజిస్తున్నారు? ఈ విషయానికి కూడా శ్రీరామ తవ అవతారం ఉద్దేశంలోనే ఆయన మామూలు మనిషిగా జన్మించాడు. సరే, ఆయన ఎలాగో ఆయన పరమాత్మే కదా, ఆయన ఎవరిని పూజించాల్సిన అవసరం లేదు కదా, నిజంగానే అవసరం లేదు. మరి ఆయన ఎందుకు ఇలా పూజించాడు అంటే స్వయంగా ఆ శ్రీరాముడు ఈ విషయం గురించి వివరించారు. శ్రీరాముడు స్వయంగా పరమాత్మ అవతారమే, కానీ ఆయన మామూలు మనిషిగానే నటించాడు. ఎంత ఎవరో చాలా కొద్ది మంది మాత్రమే ఆయన పరమాత్మ స్వరూపాన్ని గుర్తించారు. సరే, గుర్తించినా గుర్తించకపోయినా ఆయన మహాబలశాలుడైనటువంటి దశకంఠుణ్ణి రావణుణ్ణి సంహరించడం ద్వారా ఆయన ఒక మహాపురుషుడు అవుతాడు చరిత్రలో. అలా మహాపురుషుడైనటువంటి శ్రీరాముణ్ణి ఒక సెలబ్రిటీ లాగా అనుకోండి, అలా రావణుని సంహరిస్తే అందరి అంతా పేరు వచ్చేస్తుంది కదా, ప్రజలందరికీ ఆయన తెలిసిపోతారు. అలా అప్పుడు ఆయన చరిత్ర అందరికీ తెలిసిపోతుంది. అప్పుడు శ్రీరాముడు మహాపురుషుడు అంటారు అందరూ. అప్పుడు శ్రీరాముడు సంధ్యావందనం, కర్మకాండ, ఇంకా దైవ పూజలు చేయకపోతే శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకున్న ప్రజలందరూ అదే మార్గంలో నడుస్తారు. నడవడం వల్ల ధర్మం భ్రష్టత్వం అయిపోతుందన్నమాట. కాబట్టి ఒక మామూలు మనిషి చేసినట్లుగానే ఆయన వేదాధ్యయనం చేసి అది గురువు దగ్గర సర్వజ్ఞుడైన పరమాత్మకు తెలియంది ఏముంది, కేవలం మనకి ఆదర్శంగా నిలవడానికి, ఆదర్శప్రాయుడిగా నిలవడానికి గురువు దగ్గర శుశ్రూష చేసి వేదాధ్యయనం చేశారు. ఇంకా విశ్వామిత్ర మహర్షి దగ్గర శిష్యరికం చేసి ఆయన దగ్గర అనేక శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకున్నారు. రోజు ఉదయాన్నే లేచి ఆ పరమాత్మ తన తండ్రి పాదాలకు కూడా నమస్కరించారు. తరువాత సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేవాళ్ళు, ఇంకా వేద విహితమైనటువంటి కర్మకాండను రోజు నిర్వహించేవారు. అగ్నిహోత్రం నిర్వహించేవారు, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, ఇంకా దేవతార్చన, ఇంకా శ్రీరాముడు మనకి శివభక్తుడిగా కనిపిస్తారు శ్రీమద్ రామాయణంలో. ఇది ఆ పరమాత్మకు అవమానం కాదు, ఆ పరమాత్మ శక్తిని తగ్గించడము కాదు, ఇది ఇంకా ఆ పరమాత్మ యొక్క ఔన్నత్యాన్ని, ఆయన యొక్క వినయ సంపదను ఇంకా పెంచుతూ ఉంది. ఆ ఒక దేశాధినేత మామూలు మనిషి వేషం వేసినప్పుడు మామూలు మనిషిలాగే ఇంకా మామూలు ఎటువంటి గర్వము లేకుండా ఎటువంటి అహంకారము లేకుండా ఆ పాత్రలు అలా ఇమిడిపోయి జీవిస్తే అది ఆ దేశాధినేతకు తలవంపులు అవుతుందా, దేశాధినేత యొక్క గొప్పతనాన్ని చాటుతుందా? ఖచ్చితంగా అంత గొప్ప ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన యొక్క స్వార్థం కోసం కాకుండా తన ప్రజల యొక్క బాగోగుల కోసం ఆ పని చేసినట్లయితే అది ఆయన యొక్క కీర్తిని ఔన్నత్యాన్ని పెంచుతుంది. అలాగే ఇక్కడ పరమాత్మ తన యొక్క అవసరం కోసం కాకుండా, తన యొక్క స్వార్థం కోసం కాకుండా, భక్తుల యొక్క సంక్షేమం కోసం ఒక మనిషిగా జీవించి కష్టాలు పడి ఒక అజ్ఞానిలాగా అందరి దృష్టిలో భావించబడ్డాడు. ఇలాగా
ఎంతోమంది ఆయన్ని సాధారణ మనిషిలాగా భావించి అదేవిధంగా చూసినప్పటికీ ఆయన ఎటువంటి భావోద్వేగాలకు రాగద్వేషాలకు గురవలేదు. ఇది నిజంగా మన పురాణాల్లోనూ చరిత్రలోనూ అత్యద్భుతమైన విషయం. ఇక ఏ అవతారంలోనూ ఇంత సామాన్య మనిషిగా ఆ పరమాత్మ జీవించి ఉండలేదు. ఇంకా మరొక అతి ముఖ్యమైన లెవెల్ 4 విమర్శ అన్నమాట. దీనికి మనం ఇప్పుడు విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతూ ఉన్నాం. అంటే ఇది శ్రీరాముడి యొక్క జ్ఞానాన్ని ప్రశ్నిస్తుంది. ఈ జ్ఞానాన్ని ప్రశ్నించడం ద్వారా శ్రీరాముడు దేవుడు కాదు అని నిరూపించే ప్రయత్నం చేస్తుంది ఈ విమర్శ. సీతాదేవిని అపహరించినప్పుడు శ్రీరాముడు ఒక గుహలో 3 నెలలు వర్షాకాలంలో ఉంటాడు. ఆ టైంలో శ్రీరాముడు రాత్రి నిద్రించేటప్పుడు హా సీత అంటూ సీతను కలవరిస్తూ ఒక సాధారణ మనిషి కన్నా ఎక్కువగా దుఃఖించినట్టు మనకి వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. ఈ విషయాన్ని పట్టుకొని ఈ శ్రీరాముడు ఏంటండి, ఇదంతా మాయా మిథ్యా కదా, ఈ శ్రీరాముడు ఏంటి ఇలా రాగద్వేషాలకు గురవుతూ ఉన్నాడు, అంటే శ్రీరాముడికి ఆత్మజ్ఞానం లేదా, లేకపోతే ఆయన పరమాత్మ యొక్క స్వరూపం ఎలా అవుతారు అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఇంకా వశిష్ట మహర్షి బోధిస్తే కానీ శ్రీరాముడికి ఆత్మజ్ఞానం కలగలేదులే, కాబట్టి శ్రీరాముడు పరమాత్మ కాదని అంటూ ఉన్నారు. ఈ విషయం గురించి మనకి ఆధ్యాత్మ రామాయణంలో విపులంగా తెలుస్తుంది. బ్రహ్మాండ పురాణంలోని వ్యాస భగవానుల యొక్క విరచితమైన ఆధ్యాత్మ రామాయణంలో పార్వతీదేవి శివభగవానుణ్ణి శ్రీరాముడి గురించి ఒక ప్రశ్న అడుగుతుందన్నమాట. ఆమె ముందుగా ఆ శివభగవానుణ్ణి ఏమని స్తుతిస్తుందంటే, ఓ భగవాన్, నీవు పరమేశ్వరుడివి, వేదాల్లో చెప్పబడిన పురుషోత్తముడివి నీవే, నీవు సనాతనుడివి, పరబ్రహ్మ స్వరూపం నీవే, కాబట్టి నీకు తెలియనిదేమీ లేదు, నాకు ఒక చిన్న సందేహం ఉంది అని ఇంకా ఆమె ప్రారంభించి శ్రీరాముడి గురించి ఇలా ప్రశ్న అడుగుతుంది. ఇవన్నీ మీకు స్క్రీన్పై చూపించడానికి అవదు, కాబట్టి నేను చెప్పి వివరిస్తాను. ఇందులో 1వ సర్గ 11వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు ఈ ప్రశ్న ఉంటుందన్నమాట. వదంతి రామం పరమేకమాద్యం, రాముణ్ణి ఆ పరమాత్మ పరబ్రహ్మము అని అంటూ, భజంతి అహర్నిస మప్రమత్తాహ, రాత్రి పగలు అహర్నిసలు ఆ రామనామాన్ని జపిస్తూ భజిస్తూ, పరంపదం యాంతి తథైవ సిద్ధా, అంటే అలా రాత్రి పగలు రామనామ స్మరణ చేసి రామమంత్ర జపం చేసి వాళ్ళు అందరూ కూడా జ్ఞానాన్ని పొందుతున్నారు. ఎవరెవరు పొందుతున్నారు అంటే మామూలు మనుషులే కాదు, సిద్ధగణములు ఇంకా మనుషులే కాదు, యక్షులు కిన్నెరులు కింపురుషులు ఎంతోమంది ఈ రామనామాన్ని జపించి ఆ శ్రీరాముణ్ణి స్వయంగా పరమాత్మగా పరబ్రహ్మగా భావించి రామనామ జపం ద్వారా సిద్ధిని పొందుతున్నారు. సిద్ధి అంటే మీరు అనుకునేటువంటి హాంఫర్ట్ అనే మహిమలు కాదు, సిద్ధి అంటే ఇక్కడ ఆత్మజ్ఞానము అని అర్థం అన్నమాట. ఇలా జరుగుతుంది, ఇది నేను చూస్తున్నాను. కానీ ఇక్కడ నాకు చిన్న సందేహం ఉంది. కుతో విలాపః సీతాకృతే, అంటే సీతాదేవి యొక్క వియోగ దుఃఖంతో శ్రీరాముడు అంతగా ఎందుకు విలపించాడు, ఎదిస్మా జానాతి, ఈ ఆత్మతత్వాన్ని ఆయన తెలుసుకుని ఉంటే, ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఉంటే ఇదంతా ఒక మాయ, ఒక భ్రమ, భ్రాంతి అని ఆయన తెలిసి ఉండేది. అలా తెలిసినప్పుడు ఆయన ఇలా దుఃఖించేవాడు కాదు, కాబట్టి ఆయనకు ఆత్మతత్వం తెలియదు అని ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తుంది పార్వతీదేవి. ఇంకా పార్వతీదేవి ఏమంటుందంటే, జానాతి నాత్మనమతః పరేణ సంబోధితో వేద పరమాత్మతత్వం, అంటే ఆయన ఆత్మజ్ఞానాన్ని వశిష్ఠుడు బోధిస్తే కానీ తెలుసుకోలేకపోయాడు అని ఇంకొక ఆరోపణ కూడా చేస్తూ ఉంది పార్వతీదేవి. ఈ ఆరోపణ తర్వాత ఆమె ఏమంటుందంటే, జానాతి నైవం ఎదికేన సేవ్యః, అంటే ఆయనకి ఈ ఆత్మజ్ఞానము ఆత్మసిద్ధి లేకపోతే ఆయన ఎందుకు అందరూ పూజిస్తూ ఉన్నారు, ఈ విషయం గురించి మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే మీరు స్వయంగా పరబ్రహ్మ స్వరూపమే, శ్రీరాముడు కూడా పరబ్రహ్మ స్వరూపం అని పూజిస్తున్నారు కదా,
దాంట్లో నాకు ఈ సందేహాలు ఉన్నాయి, దానికి మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు కరెక్ట్గా, ఎందుకంటే మీరు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అని పార్వతీదేవి ఈ ప్రశ్న వేసింది. దీనికి సమాధానంగా పరమశివుడు ఏమన్నాడంటే, నువ్వు విమర్శనాత్మకంగా విమర్శ శ్రీరాముడిని దూషించేందుకు ఈ ప్రశ్న అడగలేదు, నీవు ఆ రామ రహస్యాన్ని గురించి భక్తితో ఈ ప్రశ్న అడిగావు కాబట్టి నేను నీకు సమాధానం చెప్తాను. నువ్వు కనుక రాముణ్ణి దూషించే విధంగా ఈ ప్రశ్న వేస్తే, రాముణ్ణి కించపరిచే విధంగా ఈ ప్రశ్న వేస్తే సమాధానం చెప్పుండేవాడిని కాదు. ఇది రహస్యం, పరమగుహ్యం, ఇది చాలా రహస్యమైనది, అన్నిటికంటే చాలా గుహ్యంగా దాచిపెట్టబడిన విషయం, ఇది నీకు వివరించి చెబుతాను అంటూ శివుడు చాలా ఒక 4000 శ్లోకాలలో దీనికి వివరణిస్తారు. వివరణ ప్రారంభిస్తూ ఆ శివభగవానుడు ఏమంటారంటే, వక్షే నమస్కృత్య రఘుత్తమంతే, ఆ శ్రీరాముడికి నమస్కరించి నేను నీకు సమాధానం ప్రారంభిస్తూ ఉన్నాను అంటూ మొట్టమొదటి వాక్యంలోనే ఏమన్నారంటే, రామః పరాత్మా ప్రక్యుతేరానాది రానంద ఏకః పురుషోత్తమోహి. రామః, రాముడు, పరాత్మా స్వయంగా పరమాత్మే, ఇంక ఇందులో నో సెకండ్ థాట్. ప్రకృతేరానాది, ఈ ప్రకృతికి అన్నింటికీ కూడా ఆది పురుషుడు అంటే ఈ ప్రకృతి శక్తులన్నింటికీ ఏదైతే ఆధారంగా ఉందో అదే శ్రీరాముడు. ఏకః పురుషోత్తమోహో అంటే వేదాల్లో చెప్పబడిన పురుషోత్తముడు స్వయంగా ఈ శ్రీరాముడే, ఇంకా ఇందులో సందేహం లేదు అని కుండ బద్దలు కొట్టినట్టు శివుడు చెప్పేశాడు. అయితే శ్రీరాముడు స్వయంగా పరమాత్మే అని ఆ శివభగవానుడే చెప్తూ ఉన్నారు. మరి ఆయన పరమాత్మ అయితే రామాయణంలో ఎంతోమంది ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. రామాయణంలో ఎంతోమంది ఆ క్యారెక్టర్ల విషయం పక్కన పెడితే, ఇప్పుడు రామాయణం చదివేవారు కానీ రామతత్వంపై ఉపన్యాసాలు ఇచ్చేవారు కానీ ఎంతోమంది ఈ స్వయంగా శ్రీరాముడే పరమాత్మ అనే విషయాన్ని గుర్తించలేకుండా ఉన్నారు. దీనికి కారణం కూడా శివభగవానుడు చెబుతూ ఏమంటున్నారంటే, మామూలు మనుషులు ఈ సంసారంలో పడి కొట్టుకుంటూ పుత్రాసక్తితో పునర్కర్మ యుక్త పురుకర్మ యుక్త అంటే తిరిగి తిరిగి కర్మచక్రంలో పడి దొర్లుతూ అజ్ఞానంలో కొట్టుకోపోయి ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తమ కంఠంలో ఉండే హారం ఏదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు గిరగిరా తిరుగుతూ వాళ్ళ యొక్క చిత్త భ్రమ వలన చుట్టూ ఉండే ప్రపంచం తిరుగుతుందని భావించేవాళ్ళు. అంతటి అజ్ఞానులు అన్నమాట వీళ్ళు. వీళ్ళు ఎంతటి అజ్ఞానులు అంటే, వీళ్ళ యొక్క అజ్ఞానం చేత చుట్టూ ఉండే వాళ్ళంతా కూడా అజ్ఞానులే అని భావిస్తారు. అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క స్వయం రూపమైనటువంటి శ్రీరాముణ్ణి ఈ అజ్ఞానులు గుర్తించలేక తమలాగే అజ్ఞానంలో ఉన్న మరొక సాధారణ మనిషి అని భావించారు. కేవలం కొంతమంది జ్ఞానులు మాత్రమే ఆయన పరమాత్మ అని గుర్తించారు. ఆ శ్రీరాముడే తన స్వమాయ చేత మాయకు ఆధారభూతమైన వాడు ఆ శ్రీరాముడే. ఆ శ్రీరాముడు తనే ఒక వేషం కల్పించుకొని రావణ సంహారం కోసం ఇలా మామూలు మనిషిగా మాయావేషంలో సంచరించారు. అలా సంచరించేటప్పుడు అచ్చం మనిషిలాగే జీవించారు, అచ్చం మనిషిలాగే అన్ని పనులు చేశారు. ఆయన మనిషిలాగే జీవించినప్పుడు సీతాదేవిని ఎంతో ప్రేమించారన్నమాట. ఆ ప్రేమ అద్వితీయమైన ప్రేమ. ఆ ప్రేమ వల్లనే ఆయన అలా విలపించినట్టుగా మనకందరికీ భ్రాంతి కలిగించారు. కానీ అంతరంగంలో ఆయన ఎప్పుడు ఆత్మస్వరూపంలోనే ఉంటూ ఆత్మ విస్మృతి కలగకుండా నిరంతరము ఆయన ఆత్మస్మృతిలోనే ఉండేవారన్నమాట. అదే జీవన్ముక్తుల లక్షణం. ఇంకా శివభగవానుడు వివరిస్తూ, ఎల్లప్పుడూ ప్రకాశ స్వరూపుడైన సూర్యుని అందు ప్రకాశము తప్ప ఇంకేదైనా ఉంటుందా? భూమిలో రాత్రి పగులుంటాయి, సూర్యుల్లో రాత్రి పగులుంటాయా? ఉండవు కదా. అలాగే శుద్ధ చేత ఘనస్వరూపుడైన రాముని యందు జ్ఞానము అజ్ఞానము అనే ద్వైతీభావం ఎలా ఉంటుంది? ఉండదు. కేవలం జ్ఞానం మాత్రమే ఉంటుంది.
శ్రీరాముడిలో అజ్ఞానము లేశమైనను లేదు, అతడు ప్రకృతికి ఆధారభూతుడు, మాయ అతని ఆధీనములో ఉండును. రాముడు మా మాయకు అధిష్టాత, కనుక అటువంటి మాయ కమలనయనుడుగు శ్రీరాముడిని మోహింపజేయజాలదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసి, సరే నేను చెప్పేశాను కదా సరిపోయింది ఇంక నువ్వు నా మాటలు నమ్ము అని పార్వతీదేవికి ఆయన ఏదో రెండు మాటల్లో చెప్పి ఊరుకోలేదు. తరువాత శ్రీరాముడి యొక్క పరబ్రహ్మతత్వాన్ని వివరిస్తూ 4000 శ్లోకాలలో మొత్తం వివరణ ఇవ్వడం జరిగింది. అదే ఆధ్యాత్మ రామాయణం. ఇందులో అడుగడుగున రాముని యొక్క పరబ్రహ్మతత్వం మనకి ప్రకటించబడుతుంది. ఇప్పుడు మనం చాలా సంక్షిప్తంగా ఇందులో ఉండే రహస్యమైన తత్వాలను తెలుసుకుందాం. రామాయణం సీతాదేవి చరిత్ర రాముని చరిత్ర కాదు, ఇది రాముని కథ కాదు సీతాదేవి కథ. ఈ విషయం తెలిసిన వెంటనే చదివిన వెంటనే నేనే ఆశ్చర్యానికి గురయ్యాను. అదేమిటి రామాయణం సీతాదేవి కథ ఏమిటి అని. కానీ పరిశీలిస్తే వాల్మీకి మహర్షి ప్రారంభంలోనే ఏం చెప్పారంటే, కావ్యం రామాయణం కృత్స్నం శ్వేతాయాశ్చరితం మహత్, రామాయణ కార్యమంతయు సీతాదేవి చరిత్రయే అని జానకీదేవి గొప్పతనాన్ని చెప్పడమే కాకుండా శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపమనియు సీతాదేవి యోగమాయ అని స్పష్టంగా చెప్పారు. సీతాదేవి ఈ విషయాన్ని స్వయంగా చెప్పడం జరిగింది. ఎక్కడంటే ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరామ హృదయంలో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనకి సీతారామాంజనేయ సంవాదం ఉంటుంది. సీతారామాంజనేయ సంవాదం అనేది వేదాంత శాస్త్రంలో ఉత్కృష్టమైన గ్రంథం. ఇందులో లేని వేదాంతం లేదు, ఇందులో లేని యోగ రహస్యాలు లేవు. అన్ని యోగాలు అన్నీ అందులో ఉన్నాయి. ఎంతోమంది మహర్షులు ఈ సీతారామాంజనేయ సంవాదాన్ని ఎంతో కొనియాడారు. యుద్ధం తర్వాత పట్టాభిషేకం అయిన తర్వాత హనుమంతుడికి జ్ఞానాన్ని ఉపదేశించమని తత్వాన్ని ఉపదేశించమని శ్రీరాముడు సీతాదేవిని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు సీతాదేవి ఇలా అంటుంది, రామం విద్ధి పరం బ్రహ్మం సచ్చిదానంద మద్వయం సర్వోపాధి వినిర్ముక్తం సత్తామాత్ర మగోచరం ఆనందం నిర్మలం శాంతం నిర్వికారం నిరంజనం. రామం విద్ధి పరం బ్రహ్మం, రాముడే స్వయంగా పరబ్రహ్మం, సచ్చిదానంద రూపుడైన పరబ్రహ్మం ఈయనే, ఇదే తెలుసుకో, ఇదే మొట్టమొదటి విషయం. తరువాత సీతాదేవి గురించి చెప్పుకుంటుంది, మాం విద్ధి మూల ప్రకృతిం, నేను మూల ప్రకృతిని అంటే మాయాస్వరూపాన్ని నేను. ఆ శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మం. పరబ్రహ్మము నిరాకారము నిర్వికారము నిర్గుణము నిష్క్రియము, దానికి ఎటువంటి వికారాలు లేవు, అది పుట్టదు చావదు, దానికి షడ్వికారాలు లేవు. ఈ వికారాలన్నీ మాయ వలనే కలుగుతున్నాయి. ఆ మాయాస్వరూపాన్నే నేను. ఈ మాయాస్వరూపమైన నాకు ఆధారభూతమైన వాడు ఈ సచ్చిదానంద పరబ్రహ్మమే. ఈ పరబ్రహ్మం యొక్క శక్తితోనే నేను ఈ విశ్వాన్ని సృష్టిస్తూ లయం చేస్తూ ఉన్నాను. అయినప్పటికీ బుద్ధిహీనులు మాయా ఈ నా మాయాస్వరూపం వల్లనే జరిగే సృష్టికి కారణం పరమాత్మ అని ఈ కార్యానికంతటికీ కారణంగా పరమాత్మను ఆరోపిస్తున్నారు. కానీ పరమాత్మ నిష్క్రియుడు నిర్వికారుడు. ఇవి కనిపించే వికారాలు క్రియలు కర్మలు ఇవన్నీ కూడా మాయాస్వరూపమైన నా వల్లే కలుగుతున్నాయి అని చెబుతూ అయోధ్యాపురిలో రఘుకులంలో శ్రీరాముడు పుట్టడం, విశ్వామిత్రునికి సహాయం చేయడం, ఇంకా శివధనుర్భంగము, పరశురామని గర్వభంగము, మిగతా ఈ రామకథ అంతా ఉందే, ఇదంతా కూడా నేను చేసిందే, ఇదంతా నా కథే. కానీ అజ్ఞానులైన వాళ్ళు శ్రీరామచంద్రుని ఎందు ఇది ఆరోపిస్తున్నారు, శ్రీరామచంద్రుడు చేశాడంటున్నారు. కానీ వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలా అనిపిస్తుంది. కానీ నిజం అనేది డిఫరెంటు. శ్రీరామచంద్రుడు నిష్క్రియుడు నిర్వికారుడు. ఆయన ఏమీ చేయలేదు. ఆయన అసలు పుట్టలేదు, ఆయన అసలు అడవులకే వెళ్ళలేదు, ఆయన అసలు రావణుడితో యుద్ధమే చేయలేదు. ఇదంతా నా మాయా సృష్టి అని సీతాదేవి చెప్పింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఆయన చెప్పిన వాక్యం చూస్తే నాకే ఆశ్చర్యంగా ఉంది. రామో నా గచ్చతి నా తిష్టతి నాను శోచతి నా త్యాకాక్షతే త్యజితి నో నా కరోతి కించిత్ ఆనందమూర్తి రచల పరిణామహీనో మాయా గుణానుగతో హి తథా విభాతి. రామో నా గచ్చతి, ఆయన ఎక్కడికి పోలేదు, ఆయన పుట్టలేదు, ఆయన అడవులకి వెళ్ళలేదు, ఆయన ఏమీ చేయలేదు. గచ్చితి నా తిష్టతి, ఆయన ఎక్కడ లేడు,
నాను సోచిత ఆయన ఏమీ ఆలోచించలేదు యాకాంక్షతి ఆయన ఏమీ కోరలేదు త్యజ్యతి ఆయన దేన్ని త్యజించలేదు నోనా కరోతి కించిత్ ఆయన ఏమీ చేయలేదంట ఆయన ఏం చేస్తున్నాడు ఆనందమూర్తి రచల ఆయన అచలం చలించకుండా ఆ ఆత్మానంద స్వరూపంలోనే ఉన్నాడు పరిణామహీనో ఆయన ఎటువంటి పరిణామం చెందలేదు ఆ పరబ్రహ్మం ఇలా శ్రీరాముడిగా మారనే లేదు మీకు అనిపించే ధనుర్బాణాలు కలిగిన ఈ శరీరంగా మారనే లేదు మాయా గుణానుగమనో హి తథా విభాతి నా యొక్క మాయా గుణమును అనుసరించి ఆయన అలా అవన్నీ చేసినట్టుగా మీకు భ్రమ కలిగింది అని సీతాదేవి చెప్పింది సీతాదేవి చెప్పే ఈ విచిత్రమైన విషయాన్ని పరిశీలిస్తే నాకు భగవద్గీతలో దీనికి సమాధానం దొరికింది స్థితప్రజ్ఞ స్థితిని వివరిస్తూ శ్రీకృష్ణుడు కర్మలో అకర్మను గురించి వివరిస్తారు అక్కడ ఆత్మ మనసు బుద్ధి దేహేంద్రియాలతో ఎప్పుడైతే తదాత్మ్యం చెందుతుందో అప్పుడు మాత్రమే కర్మ జరుగుతుందని ఆత్మ ఎప్పుడు ఆత్మ విస్మృతి చెందకుండా ఈ శరీరమే నేను అన్న భావన లేకుండా ఎప్పుడు ఆ సచిదానంద పరబ్రహ్మ యొక్క స్ఫురణలోనే ఉంటూ ఈ శరీరము ఇంద్రియాలు మనస్సు ఏం చేసినప్పటికీ అవి ఆత్మకు అంటవు అప్పుడు కర్మ జరిగినట్టుగా కనిపిస్తున్నప్పటికీ అది కర్మ కాదు అకర్మ అని శ్రీకృష్ణుడు చాలా వివరంగా వివరించారు అదే జీవన్ముక్త స్థితి అంటారు ఈ జీవన్ముక్త స్థితిలో ఉన్నాడు సాక్షాత్తు ఆ పరమాత్మే అతను బ్రహ్మమే అంటారు అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఇవి మహావాక్యాలన్నీ జీవన్ముక్తులకే చెందుతాయి అన్నమాట ఆ జీవన్ముక్తులు పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు ఆ పరబ్రహ్మమే స్వయంగా ఇలా మనిషిగా మన ముందుగా వస్తే ఆ పరబ్రహ్మము శుద్ధమైన పరబ్రహ్మ స్మృతిలోనే ఉంటుంది ఈ శరీరమే నేను ఈ సంసారం అంతా నిజం ఈ ప్రపంచం అంతా కనిపించేదంతా నిజం ఇదంతా మాయ కాదు అన్న భావనలో ఉండదు ఆ పరబ్రహ్మము ఆ పరబ్రహ్మము మామూలు మనుషుల మధ్య తిరుగుతూ మామూలు మనిషిలాగా ప్రవర్తిస్తున్న ఆ పరబ్రహ్మం ఎప్పుడు బ్రాహ్మీ స్థితిలో స్థితప్రజ్ఞత్వంలోనే ఉంటుంది కాబట్టి ఏ కర్మలు ఆ పరబ్రహ్మకు అంటవు మరి ఆ కర్మలన్నీ ఎవరికి అంటుతాయి అంటే మాయాస్వరూపానికే అంటుతాయి అందుకే ఇక్కడ సీతాదేవి నేను మాయాస్వరూపాన్ని శ్రీరాముడు పరబ్రహ్మం కాబట్టి రాముడు ఏ క్రియ చేయలేదు ఆయన ఎక్కడికి కదలలేదు ఆయన ఏ జన్మ ఎత్తలేదు మరి ఎత్తినట్టుగా కనిపిస్తుంది రామకథ అంతా ఏమిటి అంటే అదంతా మాయాస్వరూపమైన నా యొక్క కల్పితము మాయాస్వరూపమైన నా యొక్క మహిమ వలన మీకందరికి అలా కనిపించింది అని ఒక్క మాటలో సీతామాత వేదాంత తత్వాన్ని పరరాముని యొక్క పరబ్రహ్మ తత్వాన్ని హనుమంతుడికి వివరించింది శ్రీరామ హృదయంలో ఇక ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే అన్నింటికీ మీకు సమాధానం దొరికినట్టే ఇక రాముడి క్యారెక్టర్ మీద వచ్చే విమర్శలు కానీ రాముడు పరబ్రహ్మమా కాదా రాముడు జ్ఞానా కాదా అనే సందేహాలు మీకు ఉండవు ఇంకా ఎందుకంటే రామాయణంలో జరిగిన ఏ సంఘటన కూడా రామునికి చెందదు ఇప్పుడు వాళ్ళని నిజంగా చెట్టుచాటు నుంచి చంపినా చంపలేదు అది అధర్మంగా చంపలేదు కానీ నిజంగా ఒకవేళ అధర్మంగా ఏదైనా జరిగి ఉన్నా అవన్నీ పరబ్రహ్మమైన రాముడికి అంటవు మాయాస్వరూపానికే అంటుతాయి కాబట్టి పరబ్రహ్మము ఎప్పుడు నిష్కలంకము నిర్మలముగానే ఉంటుందన్నమాట స్వయంగా ఆ సీతాదేవే మొత్తం ఈ రహస్యానంతా వివరించింది ఆ శివభగవానుడే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన శివభగవానుడే రాముడు పరబ్రహ్మము అని రాముడు జీవన్ముక్త స్థితిలోనే ఉన్నాడు ఆయన ఆయనకి ఏ కర్మలు అంటలేదు అని స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పిన తర్వాత శ్రీరాముడు ఆత్మజ్ఞానే కాదా అనే సందేహం మీకు ఉండకూడదు కాబట్టి మనం తరువాతి అంశంలోకి వెళదాం శ్రీమద్ రామాయణంలో అంటే వాల్మీకి రచించినటువంటి మొదటి రామాయణంలో ఇంకా వ్యాస భగవాను విరచితమైన ఆధ్యాత్మ రామాయణంలో శివుడు ఏం చెప్పాడు ఒక్కొక్క క్యారెక్టరు రామాయణంలో శ్రీరాముడి గురించి ఏ విధంగా భావించారు అనే విషయంలో మనం చాలా సంక్షిప్తంగా ఒక్కొక్క క్యారెక్టరు రాముడి గురించి చెప్పిన అభిప్రాయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం ఇలా తెలుసుకోవడం వలన మీకు చాలా క్లియర్ చాలా స్పష్టమైన అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట శ్రీరాముడు స్వయంగా పరమాత్మ కాదా అనే విషయం గురించి
మనం ఇప్పుడు వాల్మీకి అభిప్రాయం విందాం. శ్రీరాముడు శ్రీ మహావిష్ణు స్వరూపమగు సనాతన పరబ్రహ్మమే ఇది నిశ్చయం. ఈ వాక్యం చెప్పి వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణ కథను స్టార్ట్ చేశారన్నమాట. ఇంకా అందులో సందేహమే ఉంది. వాల్మీకి మహర్షి రామాయణం రాసిన వాల్మీకి మహర్షి ఆయన స్వయంగా పరబ్రహ్మం అని కథ రాసిన తరువాత ఇంకా ఆ కథలో శ్రీరాముడు ఏం చేసినా చేయకపోయినా ఆయన పరబ్రహ్మ స్వరూపమే. ఆయన రావణుణ్ణి చంపి హీరో అవ్వలేదు, ముందుగానే ఆయన హీరో. రావణుని చంపేదానికే మనిషి అయ్యాడు. ఈ విషయం మీరు గమనించుకోవాలి. శ్రీరాముడు గురించి బ్రహ్మదేవుడు ఏమన్నాడు, యోగులు కఠినమైన యోగ సాధనలు చేసి ఏ ఈశ్వరుని దర్శిస్తారో జగత్తుకి ఎవరైతే ఆది కారణమైన వారో, నేను ఈ జగత్తుని సృష్టించానంతే, కానీ నాకు ఆ సృష్టించే శక్తినిచ్చింది ఆ పరబ్రహ్మ స్వరూపమే అని ఇక్కడ బ్రహ్మదేవుడి అభిప్రాయం. ప్రత్యక్ష ప్రమాణాలకు అందనివాడు అంటే ఆయన మనోబుద్ధి అహంకార చిత్తాలకు అతీతుడు. ఓంకారమే పేరుగా కలిగిన వాడు అయిన శ్రీరామునికే నేను ప్రణమిల్లేదను అని బ్రహ్మదేవుడు అన్నాడు. మీకు స్వయంగా బ్రహ్మదేవుడే చెప్పాడు శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపం అని, ఇంకేం సందేహం? రావణుని దృష్టిలో శ్రీరాముడు ఇది చాలా ముఖ్యమైనది. విలన్ను శ్రీరాముడు గురించి ఏమనుకున్నాడనేది. శ్రీరాముడు ఇలా శూర్పణఖకు వెళ్ళి శ్రీరాముడు 14,000 మంది సైన్యాన్ని కరుణి చంపేశాడని చెప్పిన తర్వాత అప్పుడు రావణుడు ఇలా అంటున్నాడు, శ్రీరాముడు ఒంటరిగా కరుణి అంటే కరుడు అనేవాడు భయంకరమైన రాక్షసుడు 14,000 మంది సైన్యంతో సహితంగా ఒంటరిగా ఎలా అంతమొందించాడు, అరే ఇంత బలవంతులైన సైనికుల్ని ఇంకా ఎంత ఆ సైన్యం కంటే బలవంతుడైన కరుణి ఒక్కడే యుద్ధం చేసి ఎలా అంతమొందించాడు అంతమందిని. అంటే ఇతను మనిషి అయితే ఇంత శక్తి ఉండదు, ఇతను మామూలు మనిషి కాదా, వానర సైన్యంతో నన్ను సంహరించడానికి బ్రహ్మశాపవశాత్తు సాక్షాత్తు పరమాత్ముడే ఇలా అవతరించాడు అని రావణుడు గుర్తించాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలని ఆలోచించి నేను పరమాత్మ చేత వధించబడితే వైకుంఠానికి వెళ్తాను, ఒకవేళ ఆయన పరమాత్మ కాదు మనిషి అయితే నా చేతులు చచ్చిపోతాడు, నా చేతులు చచ్చిపోతే నేను చిరకాలం ఇంకా రాజ్యాన్ని అనుభవిస్తే ఇక నన్ను కొట్టేవాడు ఉండడు అని రాముడితో యుద్ధానికి సిద్ధమయ్యాడు అన్నమాట. గెలిచినా లాభమే ఓడినా లాభమే రావణుడికి. తరువాత పూర్వం బ్రహ్మదేవుడు నాకు మనిషి చేతుల్లో మరణం ఉందని చెప్పాడు. ఇది ఎప్పుడు, ఈ మాట ఎప్పుడు అన్నాడంటే తన ప్రియపుత్రుడైనటువంటి మేఘనాథుణ్ణి మేఘనాథుడు ఇంకా కుంభకర్ణుడు వంటి మహావీరుడు సంహరించబడినప్పుడు ఇలా అంటున్నాడు, బ్రహ్మదేవుడు నాకు మనిషిలోనే మరణం ఉందని చెప్పారు, కానీ మనుషులు బలహీనులు, వాళ్ళకి నన్ను సంహరించే శక్తి లేదు, కాబట్టి ఈ శ్రీరాముడు నన్ను సంహరించేట్టుగా ఉన్నాడు అంటే స్వయంగా ఈ నారాయణుడు అవతారమే అయి ఉండాలి, లేదంటే యుద్ధంలో నా ముందు ఇతడు నిలబడలేడు. చూసారా, రావణుడే శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపం అని చాలా సింపుల్ విశ్లేషణతో కనిపెట్టారు. మనం కూడా ఇలానే కనిపెట్టాలి. శ్రీరాముడు నేను మనిషిననే చెప్తారు, ఎందుకంటే మానవ అవతారం ఎత్తారు కాబట్టి. మనం మన జ్ఞానంతో విశ్లేషించి తెలుసుకోవాలి. విభీషణుడేమన్నాడు, ఆ భగవంతుడే యముడిలాగా శ్రీరాముడి రూపంలో నిన్ను సంహరించేదానికి వచ్చున్నాడు, ఇది ఆ విభీషణుడు అన్నాడు. ఇంకా శుకుడనే రాక్షసుడు రావణుడితో ఏమన్నా అంటే, సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీరాముడు నిన్ను సంహరించేదానికి రెడీగా ఉన్నాడు, శరణు వేడి సీతామాతకు నువ్వు దాసుడుగా అయిపో అని శుకుడనే రాక్షసుడే శ్రీరాముడి యొక్క నిజస్వరూపాన్ని గుర్తించి రావణుణ్ణి హెచ్చరించాడు. మండోదరు ఏమంటుంది, శ్రీరాముడు జయింపు శక్యమని కానివాడయ్యా, ఆయన దేవతల్లో శ్రేష్ఠుడు, సాక్షాత్తుగా ప్రధాన పురుషుడు, అనేక ప్రకృతికి పురుషులకి ప్రభువు, స్వయంగా నారాయణుడే అని నువ్వు తెలుసుకో, ఇంకా ఎప్పుడు తెలుసుకుంటావు అని రావణుణ్ణి ప్రశ్నించింది మండోదరి ఒకనొక సందర్భంలో. ఇంద్రుడు సాక్షాత్తు దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడు ఏమన్నాడు, పార్వతీదేవిచే హృదయమునందు ఎల్లప్పుడూ ధ్యానింపబడువాడు, సంసారము నుండి ముక్తిని ప్రసాదించువాడు, శంకరునిచే సేవించబడేవాడు అయినట్టు భగవానుడకు శ్రీరాముని నేను ఎల్లప్పుడూ సేవిస్తాను. శ్రీరాముడికి ఈయన సేవకుడు అంట ఇంద్రుడు. అంటే శ్రీరాముడు పరమాత్మే కదా. విభీషణుడు హనుమంతుడి దృష్టిలో శ్రీరాముడు, అంగదుడు సీతామాత కనిపించకపోయేసరికి
సుగ్రీవుడు చంపేస్తాడనే భయంతో అప్పుడు ఆత్మహత్యకు రెడీ అవుతాడనమాట అంగదుడు. అప్పుడు హనుమంతుడు అంగదుడితో ఏమంటాడంటే, శ్రీరాముడు మనిషి కాదయ్యా, సాక్షాత్తు ఆ నారాయణుడైన పరమాత్మే శ్రీరాముడు, కాబట్టి నువ్వు శ్రీరాముడికి యుద్ధంలో సహాయం చెయ్యి, ఇలా ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తావు, యుద్ధంలో సహాయం చేస్తే నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని హనుమంతుడు అంగదుడితో అన్నాడు. ఇక మారీచుడనే రాక్షసుడి అభిప్రాయాన్ని చూడండి. మారీచుడు మాయాలేడిని ధరించి నువ్వు శ్రీరాముడిని మోసం చేయని రావణుడు చెప్పినప్పుడు ఇలా అన్నాడు, రామణుడు శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మ యొక్క అవతారం, పరమాత్మ. ఇది నేను నారది మహర్షి ద్వారా విన్నాను, స్థిరంగా అనుభవపూర్వకంగా కూడా చూశాను. బాల్యంలో ఉన్నప్పుడే అంటే 14-15 ఏళ్ళప్పుడే ఒక్క బాణంతో నన్ను 100 యోజనాల దూరం కొట్టాడు. నా యొక్క శక్తి మామూలు శక్తి కాదు, నన్ను ఇట్లా ఒక మనిషి కొట్టలేడు, ఆయన సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. సరే మళ్ళీ ఇంకొకసారి దండకారణ్యంలో ఉన్నప్పుడు ఆయన చంపబోగా మరొక బాణంతో కొట్టి నన్ను సముద్రంలో పడేశాడు. అమోఘమైన ఆ శక్తిని చూశాక నారద మహర్షి చెప్పింది నిజమే అని నాకు తెలిసింది, నువ్వు కూడా తెలుసుకో అని రాముడితో అన్నాడు. పరశురాముని దృష్టిలో శ్రీరాముడు మొదటగా పరశురాముడు ఆ పరమాత్మ అవతారమే అయినా కానీ ఆయన సంపూర్ణ అవతారం కాదు, అంశావతారమే అని మనం అనుకోవాలి. ఎందుకంటే పరశురాముడు శ్రీరాముడిని మొదట సామాన్య మానవుడిగా అనుకున్నాడు, అనుకొని శ్రీరాముడిని చంపేద్దామని వచ్చాడు. ఎందుకంటే ఆయన శివధనస్సుని విరిచేశాడని వచ్చి ఏమన్నాడో తెలుసా, శ్రీరాముడిని నువ్వు క్షత్రియ అధముడివి అంటూ సంబోధిస్తాడు. అప్పుడు శ్రీరాముడు ఒక ఛాలెంజ్ విసురుతాడు, నా దగ్గర వైష్ణవ ధనస్సు ఉంది, దీన్ని ఎక్కుపెడితే నీతో యుద్ధం చేస్తా, లేదంటే నేను ఇప్పుడే చంపేస్తానంటాడు. అప్పుడు ఆ వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పరశురాముడికి తన గతమంతా గుర్తుకు వచ్చి శ్రీ మహావిష్ణువు ఇచ్చిన వరం గుర్తుకొచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చి ఈ వైష్ణవ ధనస్సుని ఎక్కుపెట్టగలిగిన వాడు స్వయంగా శ్రీ మహావిష్ణువు తప్ప ఇంకొకరు లేరు, అంటే ఇలా మన ముందు మానవుడిగా ఉన్నటువంటి ఈ శ్రీరాముడు స్వయంగా శ్రీ మహావిష్ణువు పరబ్రహ్మ స్వరూపం అని గుర్తించి దాసోహం అంటాడనమాట ఆ పరశురాముడు. పరశురాముడు ఎవరి ముందు దాసోహం అనలేదు, ఒక శ్రీరాముడి ముందు తప్ప. అహల్యాదేవి యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అహల్యాదేవి స్వయంగా బ్రహ్మ యొక్క మానస పుత్రిక, మామూలు మహర్షి కాదు అహల్యాదేవి. ఏదో ఒక చిన్న తప్పు చేసింది కానీ తర్వాత కొన్ని వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసింది, వాయుభక్షణ చేస్తూ ఒక శిలారూపంలో. అహల్యాదేవి శిలారూపంలో ఉంటుంది, కేవలం గాలిని ఆహారం తీసుకుంటూ కఠినమైన తపస్సులో నిమగ్నమై ఉంటుంది. అప్పుడు శ్రీరాముడు ఆమె చేతితో స్పృశించి ఆమెను దృష్టితో అనుగ్రహిస్తాడనమాట. అప్పుడు మానవ రూపం పొందిన ఆమె ఏమంటుందంటే శ్రీరాముడిని, ఓ శ్రీరామ, నువ్వు మామూలు మనిషివి కాదు, నువ్వు సాక్షాత్తు పరబ్రహ్మమే అని ఆమె గుర్తించి ఒక గొప్ప స్తోత్రాన్ని కూడా రచించింది. దాన్ని ఆ స్తోత్రాన్ని పఠిస్తే అనేక పాపాలు పోతాయని చెప్తారు. శరభంగ ముని, ఈ ముని యొక్క అభిప్రాయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన చాలా గొప్ప మహర్షి, దండకారణ్యంలో శ్రీరాముడు దర్శించిన మొట్టమొదటి మహర్షి ఈ శరభంగ మహర్షి అనమాట. ఈ శరభంగ మహర్షి దగ్గరికి శ్రీరాముడు వెళ్ళినప్పుడు ఈ శరభంగ మహర్షి వెంటనే శ్రీరాముడిని పరమాత్మగా గుర్తించేస్తాడు. గుర్తించి నాకు ముక్తిని ప్రసాదించమని వేడుకొని ఆయన అనేక యోగ సాధనలు ఇంకా యజ్ఞాలు చేసి ఎంతో పుణ్యఫలాన్ని సంపాదించుంటాడు. ఆ పుణ్యఫలాన్ని అంతా శ్రీరాముడికి దారపోసేస్తాడు, దారపోసి నాకు మోక్షాన్ని ఇవ్వమని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీరాముడు పరమాత్మ కాకపోతే ఏం చేయాలి, అయ్యో నేను మామూలు మనిషినయ్యా అని తప్పించుకొని పోవాలి. శ్రీరాముడు ఆ భక్తుణ్ణి అనుగ్రహించి వెంటనే ఆయనకి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ప్రసాదించగానే అతను ఒక చితిని పేర్చుకొని ఆ చితిలో ప్రవేశించి శరీరాన్ని కాల్చి భస్మం చేస్తాడు. భస్మం చేసిన వెంటనే వైకుంఠం నుంచి ఒక దివ్యమైన రథం వచ్చి ఆ శరభంగుణ్ణి ఆ రథంలో ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకువెళ్తుంది. శ్రీరాముడు పరబ్రహ్మ స్వరూపం, శ్రీమన్నారాయణ స్వరూపం కాకపోతే శ్రీరాముని యొక్క ఆజ్ఞతో వైకుంఠం నుంచి రథం వచ్చి శరభంగుణ్ణి ఎక్కించుకొని పోదుగా. జటాయువు దృష్టిలో శ్రీరాముడు, జటాయువు చివరి వరకు శ్రీరాముడి యొక్క నిజస్వరూపాన్ని గుర్తించలేకపోతాడు. గుర్తించలేకపోయినప్పటికీ చివరిలో మరణం ముందు జటాయువు శ్రీరాముడిని పరమాత్మగా గుర్తించి
హే పరమాత్మ నాకు మోక్షాన్ని ప్రసాదించమని అడుగుతుంది జటాయు. అలాగే శ్రీరాముడు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. ఎటువంటి మోక్షం అంటే సారూప్య మోక్షం అంట. చాలా ఉత్కృష్టమైన మోక్షం, ఎందుకంటే శ్రీరాముడికి జటాయు సహాయం చేసింది కాబట్టి. చూసారా, పరమాత్మ దివ్యమైన శక్తివంతుడు, సంపూర్ణ శక్తివంతుడు. ఆయనకు తెలియని ఏమీ లేదు, కానీ ఆయన మానవ రూపంలో లీలామాత్రంగా ఉన్నప్పుడు ఆయనకు చిన్న సహాయం చేసినా కానీ వాళ్ళందరికీ ఉత్కృష్టమైన మోక్షాన్ని ఇచ్చేశాడు. ఇది మహిమంటే, దేవుడు అంటే ఇలా ఉండాలి. మనిషిగా వచ్చి ఒక లీలామాత్రంగా మనుషులకి సహాయం చేసే అవకాశాన్ని ఇచ్చి ఆ చిన్న సహాయాలకి వాళ్ళకి ఉత్కృష్టమైన వైకుంఠ ప్రాప్తిని, మోక్షాన్ని అనుగ్రహించాడు. ఇలా కదా దేవుడు అంటే ఉండాలి. కబంధుడు అనే రాక్షసుడు శ్రీరాముడి చేత చంపబడిన తర్వాత ఒక సుందరమైన గంధర్వుడిగా మారిపోతాడు. మారిపోయి అప్పుడు, ఆహా, నువ్వు మనిషిగా కనిపిస్తున్నావు కానీ స్వయంగా నువ్వు పరబ్రహ్మమే, పరమాత్మే అని పరిపరి విధాలా శ్రీరాముడిని స్తుతిస్తాడు. ఇక వారి దృష్టిలో శ్రీరాముడు, వాలి చెట్టుచాటు నుంచి శ్రీరాముడు బాణం వేశాడని మొదట శ్రీరాముడిని పరిపరి విధాలా నిందిస్తాడు. నిందించిన తర్వాత శ్రీరాముడు అందులో ఉండే ధర్మ సూక్ష్మాన్ని, వాలి చేసిన తప్పుల్ని వివరించిన తర్వాత చివరిగా ప్రాణాలు వదిలే ముందు ఏమన్నాడంటే, శ్రీరామ, నువ్వు సాక్షాత్తు పరమాత్ము, పరమేశ్వరుడు అని నేను తెలుసుకున్నాను. చులకనగా మాట్లాడాను ఇంతకు ముందే నిన్ను. నేను క్షంతవ్యుణ్ణి, నన్ను క్షమించయ్యా. నేను నీ దర్శనం మహర్షులకు కూడా కలగదు. పుణ్యఫలం వల్లే నీ దర్శనం నాకు కలిగింది. నాకు ఎంత పుణ్యం ఉంటే నేను మరణిస్తూ నిన్ను చూస్తూ నీ దివ్యధామాన్ని పలుకుతూ ఉన్నాను, కాబట్టి నాకు వైకుంఠ ప్రాప్తి తప్పకుండా కలుగుతుంది అని ఆనందంగా మరణించాడు వాలి. అయ్యో, నువ్వు నన్ను చంపేసావని అన్యాయంగా బాధపడుతూ మరణించలేదు. అలాగే వాలికి వైకుంఠ ప్రాప్తి కలిగింది కూడా. ఆయన చేసినటువంటి తప్పులకి శిక్షపడి భగవంతుని చేతిలో మరణించడం వలన ఆయన పాపాలన్నీ సమసిపోయి వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఇంతకంటే ఎవరైనా భక్తులను అనుగ్రహించగలరా? హేమాదేవి అనే ఒక తపస్విని శ్రీరాముడిని దర్శించి, ఆహా శ్రీరామ, నువ్వే పరమాత్మ, నీకోసం ఎంతో కాలం నుంచి తపస్సు చేస్తూ ఉన్నాను, సామాన్య మానవులు నిన్ను గుర్తించలేరు ఎందుకంటే వాళ్ళు మాయామోహితులై ఉన్నారు అని శ్రీరాముడితో అంటుంది. అప్పుడు శ్రీరాముడు, పరమాత్మ కాకపోతే ఇదంతా నేను పరమాత్మ కాదయ్యా అని చెప్పాలిగా. అలా చెప్పకుండా శ్రీరాముడు ఏమన్నాడంటే, నీకు ఇంకా కొంత కర్మఫలం మిగిలింది, కాబట్టి బదరికాశ్రమం వెళ్ళి అక్కడ నా నామాన్ని జపిస్తూ తపస్సు చేయి. చిరకాలంలోనే నీకు కర్మఫలం క్షయించిపోయి నువ్వు పరమాత్మనైన నన్ను చేరుకుంటావు అని స్పష్టంగా ఒకే ఒక్క మాటలో హేమాదేవికి చెప్తారు. చాలా దగ్గరలో శ్రీరాముడు నువ్వు పరమాత్మవు అని ఎవరైనా గుర్తించంటే మౌనంగా ఉంటారు, కానీ హేమాదేవికి మాత్రం నేనే పరమాత్మను, నువ్వు నన్నే చేరుకుంటావని అభయాన్ని ఇవ్వడం జరిగింది. శివుడు పార్వతితో అన్న మాటలు, శ్రీరాముడు సాక్షాత్తు పరమాత్ముడే, పురాణ పురుషుడు అయినప్పటికీ మనుషుల అజ్ఞానం వలన ఆయన సామాన్య మనిషి వల్లే సుఖదుఖములు పొందుతున్నట్లు భావిస్తారు. ఇలా ఆధ్యాత్మ రామాయణంలో శివుడు అన్నాడు. ఇప్పుడు మనం అసలు శ్రీరాముడు తన గురించి తాను ఏమని చెప్పుకున్నాడు అనే విషయం గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు గరికపాటి గారు, ఇంకా కొంతమంది మేధావులు అని చెప్పుకునేవాళ్ళు శ్రీరాముడే నేను మనిషినని చెప్పుకున్నాడుగా, ఇంకా ఆయన్ని ఎందుకు పూజించడం అంటూ ఉన్నారు. దానికి సమాధానం మీకు ఇక్కడ స్పష్టంగా దొరుకుతుంది. శ్రీరాముడు అజ్ఞానులు అడిగినప్పుడు నువ్వెవరయ్యా అని నేను మనిషిననే చెప్పుకున్నాడు, కానీ జ్ఞానులు తాను పరమాత్మని గుర్తించినప్పుడు ఏమన్నాడో చూడండి. కైకమ్మ, మొత్తం రామాయణంలో శ్రీరాముడి యొక్క నిజస్వరూపాన్ని ఆయన పరమాత్మే అని గుర్తించింది ఇద్దరేనంట సంపూర్ణంగా. ఒకటి విశ్వామిత్ర మహర్షి, రెండు కైకమ్మ. కైకమ్మ అంత గొప్ప తపస్విని అన్నమాట. అందుకే కైకమ్మ యుద్ధంలో దశరథుడికి కూడా సహాయం చేయగలిగింది. కైకమ్మ ఏమన్నిందో చూడండి, నేను మాయామోహితనై నేను నువ్వు పట్టాభిషేక నువ్వు రాజు అవ్వకుండా నేను మాయామోహం వల్ల అలా ప్రవర్తించి ఆపేశాను. నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణుడవు, త్వం సాక్షాత్ విష్ణు అవ్యక్తః పరమాత్మ సనాతనః మాయామానుష రూపేణ మోహస్య అఖిలం జగత్. మాయతో నువ్వు ఇలా మమ్మల్ని మోహిస్తూ మనిషిలాగా ప్రవర్తిస్తూ ఉన్నావు.
నీ ప్రేర పేరంతోనే మానవులు శుభకర్మలు చేస్తూ ఉన్నారు. అన్ని రూపాలు నీవే. మీరు దేవతలకు సైతము మనోవాక్కులకు అందని వారు, ఇక మాకేం అందుతారు? మీకు నమస్సులు. మీ జ్ఞాన ఖడ్గముతో నాకున్న ఈ మోహాన్ని ఖండింపుము అని కైకమ్మ శ్రీరాముడు ప్రార్థించింది. అప్పుడు శ్రీరాముడు, నేను మనిషినే, మీరు చెప్పిందంత అబద్ధం అనాలి కదా. శ్రీరాముడు సత్యసంధుడు, ఆయన అబద్ధాలు చెప్పలేదు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అమ్మ, నన్ను గురించి నువ్వు పేలి పలికిందంతా అసత్యం కాదు, సత్యమే. అంటే నేను శ్రీ మహావిష్ణువు స్వరూపాన్నే, నేను పరమాత్మనే అని కైకమ్మతో స్పష్టంగా అన్నట్టే. నా ప్రేరణ చేతనే దేవస కార్యసిద్ధికై నీ నోట ఆ మాటలు వచ్చాయి. అది నా మాయా ప్రభావమే, అందులో నీ దోషమేమీ లేదు. ఇక నీవు వెళ్ళుము. అహర్నిశలు ఊరిని వెళ్ళుమని చెప్పలేదు, అహర్నిశలు హృదయమును నన్ను భావన చేయి అని చెప్పాడనమాట. ఇప్పుడు మీకు దీనికి సమాధానం వస్తుంది. రాముడు క్షత్రియ పుత్రుడు, రామనామం జపించడం కాదు, జపించాల్సిన అవసరం లేదు, రాముణ్ణి అనుసరించాలి అనే ఈ గరికపాటి గారి విమర్శకు ఇక్కడ సమాధానం ఉంది. కైకమ్మతో ఇంకా ఏమన్నాడంటే, అహర్నిశము నీ హృదయంలో నన్ను భావన చేయి. ఏ విషయమునందు ఆసక్తి లేని దానివై భక్తి వలన శీఘ్రంగా ముక్తురాలవుదు. నా నామాన్ని జపిస్తూ నన్నే నిరంతరం నీ మనసులో భావన చెయ్యి. శీఘ్రంగా తొందరగా నాకు ముక్తి వచ్చేస్తుంది. నువ్వు నన్ను అడవులకు పంపించావని నీ మీద నాకేమైనా ద్వేషం ఉందనుకుంటున్నావేమో. నేను రాగద్వేషాలకు అతీతుడును, మాయాతీతుడును. నాకు ఎవరు ప్రియమైన వాళ్ళు కానీ అప్రియమైన వాళ్ళు కానీ లేరు. గారడీవాడు మాయతో తాను సృజించిన వస్తువులన్నీ మిథ్యా కల్పితములని అతనికి తెలుసు కదా. కాబట్టి వాటికి అతనికి వాటి ఎందు రాగద్వేషములు ఉండవు. అదేవిధంగా ఇదంతా ఈ జగత్తు, ఈ మనుషులు, ఇదంతా నా మాయా కల్పితమే. కాబట్టి నాకెవరి మీద రాగద్వేషాలు ఉండవు. ఇదంతా నేను రాసిన డ్రామానే. కాబట్టి నాకు ఎవరి మీద రాగద్వేషాలు ఉండవు. నువ్వు వెళ్ళి నా నామాన్ని భజించు అని ఇక్కడ కైకతో అంటాడు ఇంకా శ్రీరాముడు. ఇంకొక దగ్గర కూడా శ్రీరాముడు లక్ష్మణుడితో ఏం చెప్తారంటే, దీన్ని లక్ష్మణ గీతోపదేశం అనుకోవచ్చు మనం. అక్కడ క్రియాయోగం గురించి శ్రీరాముడు లక్ష్మణుడికి ఉపదేశించారు. ఆ క్రియాయోగంలో ఏమని ఉపదేశించారంటే, ఓ శ్రీరామ, నిన్ను ఎలా పూజించాలి అంటే ముందుగా నా నామాన్ని జపించాలి అని వివరించారు. నామాన్ని జపించి వాల్మీకి రాసినటువంటి మొదటి రామాయణాన్ని ముందు చదవాలంట. తర్వాత వశిష్ఠ రామ సంవాదాన్ని చదవాలి. తర్వాత ఆధ్యాత్మిక రామాయణాన్ని చదవాలి. అలా స్టెప్ బై స్టెప్ నెమ్మది నెమ్మదిగా పైకొస్తూ శ్రీరామతత్వ రహస్యాన్ని తెలుసుకోవాలి. స్పష్టంగా శ్రీరాముడే రామనామాన్ని జపించండి అని చెప్తే, అలా కాదు శ్రీరాముని అనుసరించండి అని తప్పుదారి పట్టించడం ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించుకోండి. ఇంకా అక్కడే కాదు, అనేక చోట్ల శ్రీరాముడు నా నామాన్ని జపించమని చెప్పాడు. ఇంకా స్వయంగా సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపమైన శంకరుడు శివభగవానుడే, నేనెప్పుడు నా హృదయంలో శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఉంటాను, శ్రీరాముణ్ణి స్మరిస్తూ ఉంటానని చెప్తే, ఇక మామూలు మనుషులు ఆ పని చేయాలా వద్దా? చేయాలి కదా. శ్రీరాముడు స్వయంగా శ్రీరాముడి శక్తి అంతా రామనామంలోనే ఉంది. ఆ రామనామాన్ని స్మరిస్తే చాలు, మన యొక్క సర్వపాపాలు హరించుకొని పోతాయి. మీరందరూ అనుకుంటున్నట్టుగా దేవుడు బొమ్మల్లో రూపాల్లో లేడు, దేవుడు శబ్దంలో ఉన్నాడు. బీజాక్షరాల్లోనే ఆ దైవశక్తి ఉంటుంది. కాబట్టే మన మహర్షులందరూ కూడా బీజాక్షరాలతో కూడిన మంత్రాలను జపించేవాళ్ళు. ఇప్పటికీ మీరు దేవుడికి ప్రాణప్రతిష్ఠ చేసేదానికి యంత్రాలు వాడుతారు. ఆ యంత్రంలో నుంచే దేవుడి యొక్క ప్రాణ విగ్రహంలోకి వస్తుంది. ఆ యంత్రంలో ఉండేది ఏమిటి? దేవుడి యొక్క బీజాక్షరాలే. రా ఒక బీజాక్షరం, మా ఒక బీజాక్షరం. నేను తరువాతి వీడియోలో రామ మంత్రం యొక్క విశిష్టత గురించి విపులంగా చెప్తాను. ఇంకా చివరగా, శ్రీరాముడు ఏమైనా మహిమలు చూపించాడా అని ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది అజ్ఞానులు. అటువంటి వాళ్ళ కోసం అల్టిమేట్ మహిమలు నేను ఇప్పుడు వివరించబోతూ ఉన్నాను. మహిమలంటే యేసు చేసినట్టు నీళ్ల మీద నడవడము, ఇంకా దెయ్యాలు పోగొట్టడము, ఇంకా చిన్న చిన్న వ్యాధులు తగ్గించడము, ఇటువంటి చిల్లర మహిమలు కాదు. నేను చెప్పేది చాలా గొప్ప మహిమల గురించి. ఇటువంటి చిల్లర మహిమలు నిజంగా దేవుడు భూమి మీదకి వచ్చి అసలు చేయనే చేయడు. అటువంటి చిల్లర మహిమలు చూపించి ఆయన తన గౌరవాన్ని, తన యొక్క స్థాయిని దిగదార్చుకోడు. ఆయన చేస్తే మహిమలు అద్భుతంగా అల్టిమేట్గా ఉంటాయన్నమాట.
శ్రీరాముడు చూపించిన మహిమల్లో మొట్టమొదటి అద్భుతమైన మహిమ ఏమిటంటే శరభంగుడికి మోక్షాన్ని ఇవ్వడం. శరభంగుడు అనే మహర్షి శ్రీరాముడిని ప్రార్థించి శ్రీరాముడు పరమాత్మని గుర్తించి దాసోహం నాకు మోక్షం ఇవ్వమని అడిగితే వెంటనే శ్రీరాముడు మోక్షం ఇచ్చేశాడు. అతను శరీరాన్ని చితిపేర్చుకొని తగలబెట్టుకొని కాలిపోతే వెంటనే ఆయన శరీరంలో నుంచి ఒక దివ్య శరీరం వచ్చేసి వైకుంఠంలోంచి విమానం వచ్చి వైకుంఠానికి తీసుకెళ్ళిపోయింది. ఇది కదా మహిమంటే. యేసుని ఎంతోమంది పరలోకానికి తీసుకుని వెళ్ళమంటే మళ్ళీ చచ్చి లేచిన తర్వాత మళ్ళీ వస్తాలే అని చెప్పిపోయాడు, ఇంకా రాలా. ఇది నిజమైన మహిమంటే. ఆయనకి నిజంగా మహిమ ఉంటే ఆయన పరలోకం నుంచి వచ్చుంటే అడిగిన వాళ్ళంతా పరలోకం తీసుకెళ్ళాలి. శ్రీరాముడు వెంటనే పరలోకం పంపించేశాడు వైకుంఠలోకానికి. ఇంకా అనేక మందిని వైకుంఠానికి పంపించాడు. ఎవరిని పంపించాడు అనుకుంటున్నారా? కైకమ్మకు మోక్షం వచ్చేసింది శ్రీరాముడు ఇచ్చినటువంటి జ్ఞానంతో. కౌసల్యదేవికి మోక్షం వచ్చేసింది. దశరథుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా శ్రీరాముడి చేతిలో సంహరించబడ్డ కబంధుడు అనే రాక్షసుడు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇంకా వాలికి వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఇంకా ఎంతోమంది రాక్షసులకి వైకుంఠ ప్రాప్తి కలిగింది. ఇదంతా కూడా శ్రీరాముడి యొక్క అవ్యాజమైన కరుణ, ఇంకా ఆయన యొక్క మహిమలే. మహిమ అంటే ఏదో వ్యాధులు తగ్గించడం కాదు, పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత సుఖప్రదమైనటువంటి వైకుంఠ వాసము మోక్షము ప్రసాదించాలి సంకల్ప మాత్రం చేత. అది శ్రీరాముడి వల్లే అయింది. ఇంకా శ్రీరాముడు నీళ్ల మీద నడిచిందే విషయం కూడా ఉంది మనకి. చివరిలో ఆయన అవతారాన్ని చాలించేటప్పుడు సరయూ నదిపై నేలపై నడుచుకున్నట్టుగా నీళ్లలో నడుచుకుంటూ వెళ్ళిపోయినట్టు ఆధ్యాత్మ రామాయణంలో స్పష్టంగా ఉంది. ఇంతకంటే మహిమలా? శ్రీరాముడు ఇంకా పరమాత్మ కాదా అని కొంతమంది సందేహం ఉండవచ్చు. ఫైనల్గా అల్టిమేట్ ప్రూఫ్ నేను ఇక్కడ ఇవ్వదలుచుకున్నాను. శ్రీరాముడు చతుర్భుజ శ్రీ మహావిష్ణు స్వరూపంను ఎవరికైనా దర్శనమిచ్చాడా అంటే అహల్యాదేవికి క్షణమాత్రం తన శ్రీరామ స్వరూపాన్ని వదిలి చతుర్భుజ రూపుడైనటువంటి శ్రీ మహావిష్ణు స్వరూపంలో దర్శనం ఇచ్చాడు. ఇంతకంటే మీకు ఇంకొక నిదర్శనం అవసరం లేదు. ఇంకా ఆధ్యాత్మ రామాయణంలో శ్రీరామ అవతార అంతర్ధానంలో శ్రీరాముడు చివరిలో సరయూ నదిపై నీళ్లపై నడుచుకుంటూ వెళ్ళి ఆ చివరిలో దివ్యమైన కాంతితో ఆయన చతుర్భుజుడైన శ్రీ మహావిష్ణువుగా రూపాంతరం చెంది ఒక దివ్యమైన విమానంలో వైకుంఠానికి వెళ్ళిపోయినట్టు స్పష్టంగా రాసింది. ఇక ఇంతకంటే మీకేం నిదర్శనం కావాలి? ఇంకా కౌసల్యాదేవికి కైకమ్మకు నేను వాళ్ళు గుర్తించి నువ్వు పరమాత్మని గుర్తించి అడిగినప్పుడు నేను పరమాత్మనే అని స్పష్టపరిచాడు. ఇంకా స్వయంగా ఆ శివభగవానుడే శ్రీరాముడు పరమాత్మ అని చెప్పాడు. ఇంకా సీతాదేవి శ్రీరాముడు స్వయంగా పరబ్రహ్మం నేను మాయాస్వరూపం అని చెప్పింది. ఇక ఇంతకంటే ఏమి నిదర్శనం కావాలి శ్రీరాముడు పరమాత్మేనని? ఫైనల్గా నేను దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రాజు మారువేషంలో ఒక రాజ్యంలోకి వచ్చి ఏదో కార్యాన్ని చక్కబెట్టుకోవడానికి వచ్చాడు అనుకోండి. అప్పుడు రాజు తన యొక్క రూపాన్ని గుప్తంగా ఉంచుకుంటాడు. తనకి ఎవరన్నా చిన్న సహాయం చేసిన వాళ్ళకి తన సామర్థ్యం కొంది అతి గొప్ప సహాయం చేస్తాడు. తిరిగి తరువాత తన రూపాన్ని ఎవరైనా గుర్తించి అయ్యా నువ్వు రాజువే కదా అని గుర్తించి వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళకి ఆ వరం ప్రసాదించి ఈ విషయాన్ని గుప్తంగా ఉంచు, నేను వేరే కార్యం నిమిత్తం ఇక్కడికి వచ్చానని రాజు చెప్తాడు. అదేవిధంగా శ్రీరాముడు ప్రవర్తించాడు. ఆయన రావణ సంహారం కోసం ఇలా మనిషిగా అవతరించాడు. కొంతమంది జ్ఞానులు ఆయన గుర్తించి మోక్షం ప్రసాదించమని అడిగితే వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించి ఈ విషయాన్ని గుప్తంగా ఉంచు, బహిర్గతం చేయొద్దు అని వాళ్ళని హెచ్చరించాడు. ఎందుకంటే ఆయన వచ్చిన కార్యం వేరే, ఆ కార్యం విఘ్నం అవ్వకూడదుగా. ఆయన శ్రీ మహావిష్ణువు అవతారం అని టామ్ టామ్ అయితే రావణుణ్ణి చంపడం కష్టమైపోతుంది కదా. అది ఈ నేను చెప్పదలుచుకున్న విషయం. మనం ఇప్పటిదాకా చర్చించుకున్న అంశాలు మీరు శ్రద్ధగా విన్నట్లయితే మీకు అన్ని విమర్శలకు పూర్తి సమాధానాలు వచ్చేస్తుంటాయి. ఒక క్యారెక్టర్ విమర్శలు తప్ప, అంటే వాలిని చెట్టు చాటుని చంపాడని, వాటన్నింటికి నేను తరువాతి వీడియోలో సమాధానం చెప్తాను. రాముడు మామూలు మనిష కాదా, రాముడు పరమాత్మ కాదా మీకు క్లారిఫై అయిపోయింది. తర్వాత రాముడు ఆత్మజ్ఞాన కాదా మీకు క్లారిఫై అయిపోయింది. దీంట్లో మీకు అన్ని సమాధానాలు వచ్చాయి. తర్వాత రాముడు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు అవునా కాదా,
దీనికి కూడా మీకు క్లారిఫికేషన్ వచ్చింది. తర్వాత జస్ట్ శ్రీరాముణ్ణి అనుసరించాలా లేదా రామనామం జపించి శ్రీరాముణ్ణి దేవుడిగా పూజించాలా ఈ విషయం కూడా మీకు ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది. మీరు నేను చాలా శ్రమపడి చేసిన ఈ వీడియోని ఇంతవరకు విన్నందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయగలరు. జై శ్రీరామ్, హరి ఓం తత్సత్.